ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటువంటి అంశం అవనిగడ్డలో జరిగినటువంటి ఒక క్రైమ్ సీన్ ఒక క్రైమ్ జరిగినటువంటి అంశాన్ని తెలుగు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఎక్కడైతే ఒక ప్రజావైద్యుడిగా 40 సంవత్సరాలకు పైగా వైద్యం అందించినటువంటి ఒక ప్రజావైద్యుడిగా పేరున్నటువంటి కోటా శ్రీహరి అనేటువంటి వైద్యుడిని అత్యంత కిరాతకంగా పాశవికంగా నరికి నరికి చంపినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి క్రైమ్ కేసు మరి ఒక ప్రజావైద్యుడిని చంపారు అని అంటే ఆ చంపినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అందులో ఉన్నటువంటి వాళ్ళ పాత్రలు ఏమిటి వాళ్ళు చేసినటువంటి ఇంత దారుణమైనటువంటి నేరానికి సంబంధించి ఎందుకు బయటికి రాలేదు ఈ 4 సంవత్సరాలుగా ప్రజలు కానీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ ఎంత భయభ్రాంతులకు లోనై ఉంటారనేటువంటి అంశాన్ని ఇక్కడి నుంచి తెలుసుకోవాలి ఈ కేసుకు సంబంధించి నేను ప్రత్యక్షంగా రావటానికి నేను ప్రత్యక్షంగా అవనిగడ్డ వచ్చి ఆ కుటుంబం దగ్గర నుంచి ఆ హాస్పిటల్ దగ్గర నుంచి ఈ కేసును లైవ్ ఇవ్వటానికి గల ప్రధానమైనటువంటి కారణం వైఎస్ వివేక కేసు వైఎస్ వివేకాని ఏ రకంగా అయితే హత్య చేశారో అదేవిధంగా కోటా శ్రీహరి డాక్టర్ ప్రజావైద్యుడిగా అజాత శత్రువుగా మంచివాడిగా ఉన్నటువంటి ఒక వైద్యుడిని కిరాతకంగా చంపినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మీడియా పరంగా మనం చేస్తూ దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలని ఇందుట్లో జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనలని క్రైమ్ సంఘటనలని ఎంత పాశవికంగా హత్య చేశారనే అంశాలని ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియా మీద ఉంది అందుకనే స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది ఎక్కడైతే మనం అమనిగడ్డలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వారి ఇంట్లో కింద హాస్పిటల్ ఉంటుంది కింద హాస్పిటల్ ఉంటుంది పైన వారి ఇల్లుంటుంది వారి ఇంటికి సంబంధించినటువంటి ఈ కేసులో మనం ప్రధానంగా 3 అంశాలను చూడాలి ఈ 3 అంశాలలో 1 వైఎస్ వివేక కేసులో ఎలాంటి అంశాలైతే చోటు చేసుకున్నాయో 2020 నవంబర్ 27వ తారీఖు రాత్రి అంటే 12 గంటల తర్వాత అంటే 28వ తారీఖు ఉదయం ప్రాంతంలో కోటా శ్రీహరి డాక్టర్ వారింట్లోకి కొంతమంది వ్యక్తులు రావటం సరే చంపివేయటం అత్యంత కిరాతకంగా 2 గంటలకు పైగా ఎలా అయితే వైఎస్ వివేకాన్ని 2 గంటల పాటు చిత్రహింసలు గురి చేసి అత్యంత పాశవికంగా నరికి తల మీద నరికి నరికి చంపారో అదేవిధంగా డాక్టర్ కోటా శ్రీహరిని కూడా వైద్యుడిని అదేవిధంగా 2 గంటల పాటు చిత్రహింసలు గురి చేసి పాశవికంగా నరికి 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 చంపినటువంటి సంఘటన ఇదే ఆసుపత్రిలో ఇదే ఎట్లయితే వైఎస్ వివేక బెడ్రూమ్లో జరిగిందో అదేవిధంగా ఇక్కడ డాక్టర్ కోటా శ్రీహరిని కూడా ఇదే బెడ్రూమ్లో అంతే కిరాతకంగా చంపారు ఎవరైతే వైఎస్ వివేక తల మీద 7 గొడ్డలిపోట్లు వేసి నరికి చంపారో అదేవిధంగా డాక్టర్ కోటా శ్రీహరి తల మీద కూడా 7 గొడ్డలిపోట్లు వేసి నరికి చంపారు ఎలా అయితే 2 గంటల పాటు వైఎస్ వివేకాన్ని చిత్రహింసలు గురి చేశారో అదేవిధంగా డాక్టర్ కోటా శ్రీహరిని 2 గంటల పాటు చిత్రహింసలు గురి చేసి చంపినటువంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది కానీ అక్కడ ఆ రోజు ఎవరైతే వైఎస్ వివేక ఆ ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు అప్పటి ముఖ్యమంత్రికి సొంత బాబాయి ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక మాజీ మంత్రి కావటంతో ఆ కేసు వెలుగులోకి వచ్చింది ఆ కేసులో వాళ్ళ కుమార్తె సునీత చేసినటువంటి పోరాటంతో దేశ ప్రజలందరూ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆ కేసును గురించి తెలుసుకునేటువంటి ఆ పోరాటాన్ని గురించి తెలుసుకునేటువంటి అంశం చరిత్రలోకి వచ్చింది కానీ ఇక్కడ అజాత శత్రువుగా ఒక వైద్యుడిగా పేరున్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వైద్యుడిగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీహరి కేసులో మాత్రం ఈ కేసుని బయటికి రానియకుండా అప్పటి ఉన్నటువంటి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో ఈ కేసును పూర్తిగా తొక్కి 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 ఈ కేసును బయటికి రానివ్వలేదు మరి ఈ కేసులో ఏం జరిగింది ఎలా అయితే వైఎస్ వివేకకు సంబంధించినటువంటి ఉదయం చూసినటువంటి వారు గుండెపోటు అని చెప్పారో అదేవిధంగా ఇక్కడ కూడా మొదట చూసినటువంటి ఎవరైతే ఆ హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది గుండెపోటు అనే చెప్పారు తర్వాత రక్తపు వాంతులతో చనిపోయారు అని వైఎస్ వివేక కేసులో ఎలా అయితే చెప్పారో ఇక్కడ కూడా డాక్టర్ కోటా శ్రీహరి విషయంలో రక్తపు వాంతులతో చనిపోయారు అని చెప్పని సేమ్ అదే సీన్ని రిపీట్ చేశారు అదేవిధంగా బయట ప్రచారం చేశారు అదేవిధంగా ఎవరైతే కుటుంబ సభ్యులు ఒక హత్య చనిపోయినప్పుడు కానీ లేదా ఒక మనిషి చనిపోయినప్పుడు కానీ కుటుంబ సభ్యులకి సమాచారం అందిస్తారు వాళ్ళ భార్యకు కానీ లేదా వాళ్ళ కుమారుకు కానీ వాళ్ళ కుమార్తెకు కానీ
కానీ ఇక్కడ ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి వారు అప్పుడున్నటువంటి ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి రమేష్ ఎమ్మెల్యే రమేష్కి ఆ సమాచారాన్ని అందించారు. అదేవిధంగా ఆ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక వ్యక్తి నరసింహారావు, ఆ వ్యక్తికి సమాచారాన్ని అందించారు. వాళ్ళు ఇద్దరు ఈ సంఘటనా స్థలానికి రావటం, వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి క్రైమ్ సీన్ చూసినప్పుడు హాస్పిటల్లో ఒక 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఒక నర్స్కి అది హత్య లేక గుండెపోట లేక రక్తపు వాంతులతో చనిపోయారా అనేటువంటి కనీసమైనటువంటి అవగాహన లేకుండా గుండెపోటు లేదా రక్తపు వాంతులని ప్రచారం ఎవరైనా చేస్తారా? కానీ అలా ఆ విధంగా చేయటంతో పాటు ఎవరైతే ఈ వ్యక్తిలో ఎవరైతే శాసనసభ్యులకి అక్కడ చూస్తేనేమన్నా వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీకి సమాచారాన్ని అందించారు, కానీ ఇక్కడ చూస్తేనేమన్నా శాసనసభ్యులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రమేష్కి సమాచారం అందించారు. అదేవిధంగా వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి క్రైమ్ సీన్ చూసిన తరువాత అప్పుడు ఇక్కడి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి ఏ విధంగా అయితే పోలీసులకు సమాచారం అందించారో ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ చూసిన తర్వాత 2 గంటల తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. అంటే ఏ విధంగా అయితే వైఎస్ వివేక కేసు ఏ రకమైనటువంటి క్రైమ్ సీన్ జరిగిందో, ఏ విధంగా అయితే కేసును తప్పుదావ పట్టించే ప్రయత్నం చేశారో, ఏ విధంగా అయితే కేసులో ఇన్వెస్టిగేషన్ని పూర్తిగా గుండెపోటు రక్తపు వాంతులు అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారో, సేమ్ ఇదే డాక్టర్ శ్రీహరి విషయంలో కూడా అదే స్థాయిలో అదే విధంగా ఈ క్రైమ్ సీన్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశం విషయంలో ఎవరైతే ఆ రోజు వైఎస్ అవినాష్ రెడ్డిని 2 గంటల వైఎస్ వివేకానంద రెడ్డిని 2 గంటల పాటు చిత్రహింసలు గురి చేశారో, అదేవిధంగా ఇక్కడ కూడా 2 గంటల పాటు చిత్రహింసలు గురి చేసి చంపినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఆ రోజు మరి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సైతం రంగంలోకి దిగి ఈ ఆ వైఎస్ వివేక కేసును ఎలా అయితే ఇన్వెస్టిగేషన్ చేసి ఇంతవరకు పూర్తిగా అసలు నిందితులను పట్టుకోలేకపోయిందో, కానీ ఈ కేసులో మాత్రం అసలు ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు రమేష్ కావచ్చు, ఆ రోజు ఆయనకి రైట్ హ్యాండ్గా లేదా ఆయన వ్యాపార భాగస్వామిగా ఉన్నటువంటి నరసింహరావు కావచ్చు, వీళ్ళందరి యొక్క పాత్రలతో వీళ్ళందరి యొక్క అడుగులతో వీళ్ళందరి యొక్క ఒక బలమైనటువంటి ఒత్తిడితో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వంలో అధికారం ఒత్తిడితో ఈ కేసుని ముందుకు తీసుకెళ్లకుండా 4 సంవత్సరాల పాటుగా ఆ వ్యక్తిని చంపినటువంటి వ్యక్తులను గుర్తించకుండా పూర్తిగా దీన్ని నిలుపుదల చేశారు. అసలు ఈ కేసులో చాలా అంశాలు, ఈ క్రైమ్ సీన్ సంబంధించినటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా ఈ కేసును స్టడీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలుగు ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యపోయేటువంటి అంశం, ఒక 40 సంవత్సరాలకు పైగా ప్రజావైద్యుడిగా ఉన్నటువంటి ఒక డాక్టర్, ఎంతోమందికి వైద్యాన్ని అందించినటువంటి డాక్టర్, పేద వైద్యుడిగా పేరున్నటువంటి ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా చంపితే, నరికి చంపితే, మరి ఆ కేసును కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా పక్కకు పెట్టారంటే మరి అంతటి ప్రభావం, ఎంతటి శక్తుల యొక్క ప్రభావంతో ఈ కేసును ఆపివేశారనేటువంటి దాన్ని కూడా గమనించాలి. కేసుని అనేక రకాలుగా డైవర్ట్ చేస్తూ వివేక కేసును ఎలా అయితే డైవర్ట్ చేశారో ఈ కేసును కూడా అలా విధంగా డైవర్ట్ చేసేందుకు ఒక పథకం ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ సంఘటన చోటు చేసుకుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అవనిగడ్డలో ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ పిట్టను అడిగినా, ఏ ఆకును అడిగినా, ఎవరిని అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా కోటా శ్రీహరి విషయంలో ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ప్రమేయంతో ఈ హత్య చేయించబడ్డారు, ఏ వ్యక్తుల యొక్క ప్రమేయంతో ఈ హత్య జరిగిందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క ప్రజానీకానికి ఆ వాస్తవం తెలుసు. కానీ ఆ వ్యక్తుల పేర్లు బయటపెట్టి ఆ వ్యక్తుల గురించి చెబితే వాళ్ళ ప్రాణాలు ఉంటాయో లేదో అనేటువంటి ఒక భయంతో ఒక ఆందోళనతో ఎవరూ కూడా నోరు మెదిపి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మరి అటువంటి ఆ కేసులో ఆ కేసుకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఎవరైతే ఆ రోజు నైట్ అంటే ఏదైతే ఎఫ్ఐఆర్లో జరిగినటువంటి అంశాలు మనం చూస్తే ఆ నైట్ వచ్చినటువంటి వ్యక్తులు 12:30 ప్రాంతంలో ఇదే ఇంట్లోకి రావటం, ఈ ఇంట్లోకి వెళ్ళినటువంటి వారు ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాలని వాటన్నిటినీ డైవర్ట్ చేయటం, ఆ సీసీ కెమెరాలను డైవర్ట్ చేసిన తరువాత మనం చూడొచ్చు ఎక్కడైతే ఆ సీసీ కెమెరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా యాంగిల్స్ మార్చేశారు. ఎవరైతే లోపలికి వెళుతూ ఆ కెమెరాలను యాంగిల్స్ మార్చి లోపల ఉన్నటువంటి కెమెరాస్ని పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కిరాతకంగా చంపిన తర్వాత ఎక్కడా ఎటువంటి వేలుముద్రలు లేకుండా, ఎక్కడా ఎటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా చేసి వెళుతూ వెళుతూ అక్కడ సీసీ కెమెరాల్లో హార్డ్ డిస్కులను సైతం ఎత్తుకొని వెళ్ళిపోయారు.
అంటే ఎంత ప్రొఫెషనల్ కిల్లర్స్ అయి ఉంటే, ఎంత దీనికి సంబంధించి ఈ క్రైమ్కి సంబంధించి చేయాలనేటువంటి ఎంత ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఇంతటి క్రైమ్ చేస్తుంటారనేటువంటి దాన్ని కూడా గమనించాలి. వాళ్ళు ఎంచుకున్నటువంటి టైం రాత్రి 12:30 ప్రాంతం. ఆ రోజు వాళ్ళ కుటుంబంతో వాళ్ళు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఫంక్షన్ నుండి ఖమ్మం వెళ్ళటం, ఆ టైంలో ఎవరూ లేని టైం చూసుకోవటం, మరి మనిషిని చంపిన తర్వాత ఆ సీసీ కెమెరా లేకుండా వాటన్నిటిని తీసి హార్డ్ డిస్క్ను సైతం తీసి ఎత్తుకొని వెళ్ళారంటే ఎంత పథక రచనతో, ఎంత ఆలోచనతో, ఎంత వ్యూహంతో వాళ్ళు ఈ రంగమైనటువంటి నేరానికి పాల్పడి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా గమనించాలి. మరి ఇక్కడ ఏదైతే జరిగినటువంటి దాంట్లో వైఎస్ వివేక కేసుకు సంబంధించినటువంటి దాంట్లో మనం గమనిస్తే ఆయనకు ఉన్నటువంటి అంటే కడపలో పులివెందుల్లో వెళ్ళి, కడప పులివెందుల్లో వెళ్ళి వైఎస్ వివేకాన్ని చంపటం అనేటువంటిది ఎవరికైనా సాధ్యమయ్యేటువంటి పనేనా? కానీ ఇక్కడ కూడా అలాగే ఈయనకున్నటువంటి ప్రజావైద్యుడిగా, ఒక అజాతశత్రువుగా మంచి పేరు ఉన్నటువంటి వైద్యుడిని ఇక్కడికి వచ్చి ఎవరన్నా చంపుతారనంటే ఎవరూ ఊహించలేనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చూస్తే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పక్కనే స్కూల్స్ ఉన్నాయి, పక్కనే పక్కనే అన్నిటికి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. మనం చూస్తే ది అవనిగడ్డ వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం, ఇక్కడ మనం చూస్తే వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి, ఈ పక్కనన్నీ కూడా ఇళ్ళున్నాయి, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చాలామంది ప్రజానీకం ఉండేటువంటి పరిస్థితి. మరి అలాంటిది ఇక్కడ ఇంత పగడ్బందీగా ఇంత జనసంచారం మధ్యలో రాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వచ్చి చంపివేసి దర్జాగా అదే విధంగా వెళ్ళారంటే చాలా ఆశ్చర్యాలు కలుగుతున్నాయి. ఈ కేసులో ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి చాలా అనుమానాలు ఇంకా ఇప్పటికీ వస్తున్నాయి. అంటే అలా గుండెపోటు రక్తపోంతలు అనే చెప్పారు, ఇలా ఇక్కడ కూడా అదే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం, ప్రతి అంశం కూడా వైఎస్ వివేక కేసుని ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ఈ కేసును కూడా చేశారు, అదేవిధంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో ఎలా ఉందో ఈ కేసులో మాత్రం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్, ఆర్థిక పరమైనటువంటి అంశాలతో కూడినటువంటి హత్యగా ఈ కేసుని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరైతే ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు వాళ్ళ కుమారుడు అనేక ప్రయత్నాలు చేశారు, ఎవరైతే డాక్టర్ ప్రవీణ్ అనేక ప్రయత్నాలు చేశారు, వాళ్ళ ఎవరైతే వైఫ్ డాక్టర్ శ్రీహరి వైఫ్ అనేక ప్రయత్నాలు చేసింది, కానీ వాళ్ళ కేసును పట్టించుకునేటువంటి వాళ్ళు, ఆ కేసుకు సంబంధించి మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేకుండా పోయారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మండలి బుద్ధప్రసాద్ గారు కావచ్చు, ఈ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ దీనిపైన విచారణ చేపట్టాలి అని చెప్పని ఇక్కడ కోరటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదేవిధంగా అనేక సందర్భాల్లో కోరటం జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఎవరైతే ప్రవీణ్ అభ్యర్థన మేరకు మండలి బుద్ధప్రసాద్ గారి ఈ కేసుని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ కేసుకు సంబంధించినటువంటి కంప్లైంట్ విచారణ చేపట్టాలంటే సిబిసిఐడి క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి ఈ కేసుని బదలాయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ జరగబోతుంది. ఇక్కడే ఒక కొసమెరుపు ఉంది, ఈ 4 సంవత్సరాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరగకపోవటానికి ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు ప్రధానంగా ఆయన మీద విచారణలో ఆయన సక్రమంగా వెళ్ళలేదు, విచారణ సక్రమంగా చేపట్టలేదు, రాజకీయ ఒత్తిడితో ఆయన చేపట్టలేదు అనేటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు. అదేవిధంగా సిఐ ఎవరైతే అవనిగడ్డ సిఐగా ఉన్నటువంటి రవికుమార్, వీళ్ళిద్దరి మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇదే ఇద్దరు ఎక్కడైతే మనం చూస్తే గతంలో సుబ్రహ్మణ్యం అనంతబాబు మర్డర్ కేసు, అనంతబాబు ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశాడో అదే కేసులో అక్కడ ఎస్పీగా రవీంద్రబాబు, అక్కడ అడ్డతీగల ఇన్స్పెక్టర్గా ఆ రోజు ఇదే రవికుమార్ అక్కడ ఉండటం, అంటే సేమ్ ఇక్కడ ఏదైతే మర్డర్ జరిగినటువంటి కేసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదో అక్కడ అదే విధంగా ఆ రోజు సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన దాంట్లో డైవర్ట్ చేసే విషయంలో కూడా వాళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి పాత్ర ఉందనేటువంటి అనేక విమర్శలు, అనేక ఆరోపణలు ఇక్కడ ప్రజల వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ కేసుకు సంబంధించి ఇంకా చాలా అంశాలు, చాలా విషయాలు, ఆశ్చర్యపోయేటువంటి అంశాలు, ఇవన్నీ కూడా చాలా తెలియజేసినటువంటి అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులతోటే మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం.
వాళ్ళతోటే చెప్పించేటువంటి ఏదైతే జరిగిందో ఆ అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళని వాళ్ళతోటే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇలాంటి కేసుల విషయంలో మనం రావటానికి మనం మాట్లాడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేసులో ఇలా గనక ఇంత పెద్ద క్రైమ్ జరిగినటువంటి ఈ కేసులో కూడా ఇక్కడ కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయకపోతే, వాస్తవాలు ప్రజల ముందు ఉంచకపోతే ఈ జరిగినటువంటి మొత్తం క్రైమ్స్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, బయటికి రానటువంటి పరిస్థితి ఉంటుంది, వాస్తవాలు ప్రజలకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కావున ప్రత్యక్షంగా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో వాస్తవాలను బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఏదైతే హాస్పిటల్లో మనం ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ కుమారుడు కోట ప్రవీణ్ ఉన్నారో అదేవిధంగా వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం చూస్తున్నాము ఎక్కడైతే గతంలో ఇక్కడే డాక్టర్ కోటా శ్రీహరి గారు కూర్చొని వైద్యం నిర్వహించేవాళ్ళు, ఆ కోటా శ్రీహరి గారి వైద్యాన్ని ఇక్కడ ఒక ప్రజావైద్యుడిగా ఎంత పేరున్నప్పటికీ అదే స్థాయిలో ఆయన అలాగే ఉండి ఇక్కడి నుంచి వైద్యాన్ని చేసేటువంటి వాళ్ళు. మరి మనం చూడొచ్చు ఈ సంబంధించి ఏం జరిగింది అనేటువంటి దాంట్లో మనం చూస్తే వారు ఫస్ట్ వాళ్ళ ఫోటోను చూడొచ్చు. ఎవరైతే కోటా శ్రీహరి గారి ఫోటోని మనం చూడొచ్చు, ఆయన 71 సంవత్సరాల వయసులో ఆయన్ని ఈ అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి. మనం ఇక్కడి నుంచి ఎవరైతే వాళ్ళ కుమారుడు డాక్టర్ అతను కూడా డాక్టర్ ప్రవీణ్ గారితో మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్కారం అండి. సార్ ప్రవీణ్ గారు, అసలు ఏంటి అంటే 4 సంవత్సరాల పాటు ఈ కేసుకు సంబంధించి మీరు చేసిన ప్రయత్నం ఏంటి, ఎందుకు మీకు సహకారం లభించలేదు? నేను ఈ 4 సంవత్సరాల నుంచి కలవని పోలీస్ అధికారులు లేరు. అది లోకల్ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ మారిన ప్రతి ఎస్పీ గారిని అనేక పర్యాయాలు కలిశాను, విడమర్చి చెప్పాను, వాళ్ళకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, రిటర్న్గాను మెసేజ్ల రూపంలోను కాల్స్ రూపంలోను వ్యక్తిగతంగా కలిసి. ఎప్పుడు కూడా నాకు వేగ్గా ప్రామిస్లే తప్పితే నాకు ఎటువంటి కాంక్రీట్ కంకరెంట్ స్టెప్స్ నాకు కనపడలేదు. ఏదో హడావిడి చేశారు తప్పితే కనీసం క్రైమ్ మోటివ్ ఏంటనేది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. మన నిందితులు పట్టుకోలేదు, నిందితులు పనాని వాళ్ళు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి చేశారనేది పక్కన పెట్టి కనీసం ఈ ఉద్దేశంతో జరిగి ఉండొచ్చు అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఓకే, అంటే ప్రవీణ్ గారు ఇప్పుడు ఎవరైతే కోటా శ్రీహరిరావు గారికి, అదేవిధంగా అప్పటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రమేష్కి, ఇప్పుడు మాజీ శాసనసభ్యులు నరసింహారావుకి, వీళ్ళకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అంటే వ్యాపార రిలేషన్ ఏంటి, లేదా వీళ్ళకి ఉన్నటువంటి స్నేహం ఏంటి? మొదటి నుంచి వాళ్ళిద్దరూ నాన్నగారు పేషెంట్లు, తర్వాత వ్యక్తిగత పరిచయాలు పెరిగినాయి, దాని తర్వాత వ్యాపార భాగస్వామ్యంలోకి వచ్చారు, దాని తర్వాత నైబర్హుడ్లో ఇరుగు పొరుగున వాళ్ళు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అన్ని ఫంక్షన్లో కలిసేవాళ్ళు అంతా సఖ్యంగానే ఉండేది. నాకు తెలిసిన డిస్టర్బెన్స్ ఏమి, నేను అంటే 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ లేను, నాకు తెలిసిన డిస్టర్బెన్స్ అయితే ఏమి లేదు. కానీ నాకు అంత చిన్నప్పటి నుంచి మాకు తెలిసి నాన్నగారితో చేదోడు అదోడుకు ఉన్నవాళ్ళు ఇంకొంచెం మాకు సహకరించి ఉండి దీని మీద ఇంకొంచెం ప్రోయాక్టివ్గా ఏమన్నా దీని గురించి తీసుకును, నన్ను ఇంకెక్కడికన్నా తీసుకెళ్ళు, నన్ను గైడ్ చేసు, నాకు సరైన దారి చూపించు, దీన్ని అసెంబ్లీలో లేవనెత్తు, లోకల్గా అధికారుల్ని చలనం తీసుకొచ్చు, జిల్లా స్థాయి ఎస్పీను డీఏజీపీ గారిను కలవమని చెప్పు, నాకు చేదోడు వాదోడు ఉండుంటే బాగుండేది, నాకు అసహకారం లభించలేదు. అంటే ప్రవీణ్ గారు, అంటే ఇక్కడ రమేష్ గారు అదేవిధంగా కోట శ్రీహరిరావు గారు ఇద్దరు వ్యాపార భాగస్వాములు, స్నేహితులు. మరి ఎవరైతే కోటా శ్రీహరిరావు గారు చనిపోయిన తర్వాత ఈ కేసులో ఎందుకు ఇప్పటి వరకు రమేష్ గారు నోరు, మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే నోరు ఎందుకు మెదపలేదంటారు, ఎందుకు మాట్లాడలేదంటారు, ఎందుకు దీనిపైన తన స్నేహితుడు హత్య జరిగినప్పుడు ఎందుకు పోరాడలేదంటారు? అంటే యూజువల్గా కోర్టు పరిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడదు అంటారు, కానీ ఇది కోర్టు పరిధిలో లేదు. సో మరి మాకు తెలియని ప్రయత్నాలు ఏమన్నా చేశారా మాకే తెలియదు, కానీ మాకు తెలిసి అయితే మాత్రం ఎటువంటి ప్రయత్నం, ఎటువంటి సహకారం, ఎటువంటి గైడెన్స్ నాకు లభించలేదు. అంటే ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అంశము ప్రవీణ్ గారు, ఎవరైతే కోటా శ్రీహరిరావు గారికి ప్రవీణ్ గారికి మధ్య ఈస్ట్ కోస్ట్ అనేటువంటి ఒక ఆక్వా బిజినెస్ ఉంది, ఆక్వా బిజినెస్లో వివాదం తలెత్తినటువంటి నేపథ్యంలో వారం రోజుల క్రితం కోటా శ్రీహరిరావు గారిని బెదిరించారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది, తర్వాత వారం రోజులకే ఈ హత్య చోటు చేసుకుంది అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి మీకేదైనా సమాచారం, ఎవరైనా మాట్లాడుకుని చెప్పినటువంటి సమాచారం ఉందా? ఆ గొడవ జరిగినప్పుడు అంటే సోకాల్డ్ ఆ మీటింగ్ జరిగినప్పుడు ఒక ఆయన అనుకోకుండా చూసి నాతో నా పేరు బయటికి తీసుకురావద్దని నాతో ఒక ఆయన చెప్పిన మాట వాస్తవం అది, కానీ నేనైతే అది ఊర్లో లేను కాబట్టి నాకు తెలియదు. బట్ ఈస్ట్ కోస్ట్లో అన్నీ సఖ్యంగా అయితే లేవు, అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను. అది అది గొడవ స్థాయికా, లేదా అభిప్రాయ భేదాల వరకా, లేదా అండర్స్టాండింగ్ డిఫరెన్సెసా,
అనేది నేను ఏ స్థాయిది అనేది కాదు, కానీ సఖ్యంగా లేవు అనేది వాస్తవం, అది అందరికి తెలిసిందే ఊర్లో. నేను దాని గురించి ప్రత్యేకంగా నొక్కి ఒక్కనే చక్కర్లేదు. అదే ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అంటే ఈ ఆర్థికంగా అంటే దాదాపు కొన్ని కోట్లాది రూపాయలు ఎలక్షన్ల సమయంలో డాక్టర్ శ్రీహరరావు గారు ఎమ్మెల్యే రమేష్కి ఇవ్వటం జరిగింది. మరి ఆర్థిక లావాదేవీల వివాదం కూడా ఉంది అనేటువంటిది నడుస్తుంది, దానికి సంబంధించి మీరేమంటారు? నాన్నగారికి ఎటువంటి రాజకీయ అపేక్ష లేదు. ఆయన అత్యంత పలుకుబడి ఉన్నా మంచి పేరు ఉన్నా కూడా ఆయన మృదు స్వభావి, ఆయన కష్టజీవి, ఆయనకి ఎటువంటి రాజకీయ ఆలోచనలు కానీ ఏమీ లేవు. ఎప్పుడు ఆయన పని ఆయన చేసుకునేవాళ్ళు. సో అలాంటి వివాదరహితుడు మృదు స్వభావికి ఒకళ్ళతో, అది వాళ్ళని నేను అంటలేదు, ఎవరని నేను అంటలేదు, ఎవరు ఏదన్నా కానీ ఆ క్రైమ్ దారితీసిన పరిస్థితులు ఆలోచిస్తే మంచి చేసినందుకు ఎవరైతే హత్య చేయరు కాబట్టి దాంట్లో అనేక అనేక కారణాలు పొందుపరిచి ఉండుండొచ్చు. అది డబ్బా, ఇతరత్ర కారణాల, ఆస్తుల ఏదైనా, నేను ఎవరి గురించి వ్యక్తిగతంగా నేను చెప్పేదానికి నా దగ్గర ఆధారం లేదు కాబట్టి నేను ఆన్ రికార్డెడ్గా నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. కానీ కానీ మంచి చేసినందుకైతే హత్య చేయరు. సో ఏ మనిషికి ఏ ఇద్దరికి తగు వచ్చినా అది చాలా కొన్ని కారణాలే, మనందరికి తెలిసిందే. భూ వివాదమో, ఆస్తి వివాదమో, డబ్బు వివాదమో, లేదా పరపతి వివాదమో, లేదంటే పలుకుబడేదో, లేదా రాజకీయ కక్షలో. నాన్నగారు రాజకీయాల్లో లేరు. సో ఆ సమస్య కాదు కాబట్టి మిగతా ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఆయన హత్యకు దారి తీసినాయి. ఎవరు చేశారని? నమస్తే అండి రమేష్ గారు. నమస్తే అండి. సింహాద్రి రమేష్ గారు, మహా న్యూస్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఇప్పుడు అవనిగడ్డలో రక్తపు మరకలకు సంబంధించి అది మీ పేరు ప్రధానంగా ఇన్నాళ్ళు వినబడింది. ఇప్పుడు మా వంశీ గారు కూడా అక్కడికే వచ్చారు అవనిగడ్డకి. మీరు డాక్టర్ గారు మీరు ఎన్నికల్లో గెలవడానికి మీకు ఆర్థిక సాయం ఇచ్చారు, అన్ని రకాలుగా మీరు అండదండలుగా ఉన్నారు. పరిస్థితి ఏమి లేదు, చేయడు ఆయన ఎవరికి చేయడు, నాకే కాదు ఈ భూమి మీద ఎవరికి ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఆయన పెట్టుకోరు. నాకు ఆయనకి హత్యకి ఏమీ సంబంధం లేదు. నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ హత్య సంగతి అడిగినప్పుడు నేను ఒక మాట చెప్పా, బయటికి వెళ్ళాడు, ఖచ్చితంగా దోషులు శిక్షించాలి, ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషుల్ని పారదర్శకంగా ఇలికి పట్టుకుని ఆడకి తగిన శిక్ష పద్ధతిగా చేయమని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికీ నేను అదే మాట్లాడుతున్నాను. చెప్పండి. అనుచరుడు నరసింహారావు పేరు పాత్ర ఆయనది ఉంది, మీ పేరు వినబడుతుంది, కాదంటారా? అమ్మా మీరు కాదని నూటికి నూరు పోళ్ళు అంటారు. మాకేమీ సంబంధం లేదు. మా మీదకి నెట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు తెలుగుదేశానికి అనుకూలంగా ప్రయత్నం చేసుకోండి. దాన్ని నిజాన్ని బయట తీయండి, శిక్ష ఉంచండి. ఎవరైతే దోషులున్నారో ఆ దోషులు ఖచ్చితంగా శిక్ష ఉంచండి. అక్కడ ఉన్న ఎస్పీలు ఎందుకు మారిపోయారు, సీఐలు ఎందుకు మారిపోయారు మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో? వాయిస్ వినిపిస్తుందా రమేష్? ఎస్పీల మీద, సీఎల మీద, డిఎస్పీ మీద ఆ కేసును ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీయమని ఒత్తిడి పెట్టాను. నేను డిఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు మీరు అన్ని పనులు సక్రమంగా చేశారు, కానీ డాక్టర్ శ్రీహరిరావు గారి కేసుని మీరు బయటికి తీయలేదు. ఎందుకు తీయలేదు అని చెప్పి నేను గట్టిగా నిలదీశాను. అప్పుడున్న నేను హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ హత్య జరిగే 6 నెలల ముందు వాళ్ళ ఇంట్లోకి ఎవరో దొరపట్టడానికి ప్రయత్నం చేశారు, శ్రీహరి గారి దొరపట్టడానికి. ఆ ప్రయత్నం చేసిన వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయినాయి. అప్పుడు కూడా నేను పోలీసు వారిని ట్రాక్ చేసి దీన్ని ఎందుకు బయటికి తీరని చెప్పి గట్టిగా అడిగిన మాట కూడా వాస్తవం. నేను మాట్లాడింది డిఎస్పీ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో జనమందరూ పోలీసు వందరూ కానీ నేను మాట్లాడాను. ఇది అనవసరంగా కడవకొండ నరసింహారావు మీద, నా మీద రాజకీయంగా మా మీద దురుద్దేశంతో పొలవటానికి మీరు ప్రయత్నం చేయాలి. మేము చేయట్లేదండి. నాలుగేళ్ల నుంచి తొక్కి పట్టిన ఒక కేసుని ఈ రోజు అక్కడ ఎమ్మెల్యే తీసుకొచ్చారు. వంశీ గారు మాట్లాడుతున్నారండి, ఒక నిమిషం. వంశీ గారు మాట్లాడుతున్నారు. రైట్ రమేష్ గారు, మీకు ఈస్ట్ కోస్ట్ లో మీరు, అదే విధంగా కోటా శ్రీహరరావు గారు, రమేష్ గారు మీరు పార్ట్నర్సా కాదా? మీరు పార్ట్నర్సా? మీరిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ గా ఉన్నారా? కోటా బిజినెస్ పార్ట్నర్స్ గా ఉండి 20 ఏళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ గా. ఆయనకి ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా నాకే చెప్తారు తప్ప నేనుకి ఆయనకి నాకు వైరుధ్యం ఏమీ లేదు, తగువ లేవు. మేమిద్దరం బాగానే ఉంటున్నాం. అనవసరంగా రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఇవాళ నా మీద పొలవడానికి, మా నరసింహరావు మీద పొలవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు వాస్తవాలు బయటికి తీయండి. మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం, పారదర్శకంగా ఉన్నాం. పబ్లిక్ గా వచ్చి మాట్లాడమంటే మాట్లాడతాం, అంతేగాని లేనిపోయింది మా మీద బురద ప్రయత్నం చేయండి. రమేష్ గారు,
రమేష్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? కాల్ కట్ చేశారండి. రైట్, ఫస్ట్ లక్ష్మీ గారు మీరు ఆయన కాల్లో తీసుకున్నారు, కానీ ఆయన మళ్ళీ కాల్లో తీసుకోండి. ఫస్ట్ ఆయన టీడీపీ మీరు కావాలంటే అటు చెయ్యండి, నా మీద బురద జల్లదు అంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజావైద్యుడు, ఆయన వ్యాపార భాగస్వామి, ఆయన స్నేహితుడి మీద హత్య జరిగితే, అత్యంత కిరాతకంగా చంపితే, ఎందుకు ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రయత్నం చేయలేదు? ఎందుకు ఆయన ఇన్వెస్టిగేషన్ ఎందుకు కోరలేదు? అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదు? ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చి విచారణ చేయమని కోరారా? ఆయన ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఎక్కడైనా ఉన్నదా? ఎందుకు దాని గురించి ఆయన మాట్లాడలేదు అనేటువంటిది ఒకటి ఆయన అడగండి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆయన చెప్పినటువంటి దాంట్లో అంటే గతంలో వైఎస్ వివేకా కేసులో ఎలా అయితే కేసును తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైతే ఆయనకు ఉన్నటువంటి అక్రమ సంబంధాలనో లేకపోతే ఇంకొకటి ఉండయ్యనో లేకపోతే ఇంకొక బిడ్డ ఉండాడనో ఎలా అయితే దుష్ప్రచారం చేశారో, ఎలా అయితే దాన్ని ఒక అంశాన్ని బయటికి తీసుకురావాలని చూశారో, అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన కూడా స్వయంగా 6 నెలల క్రితం వాళ్ళ ఇంట్లోకి ఇంకొక వ్యక్తి వచ్చాడని చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఖచ్చితంగా దీన్ని కూడా ఆయన దానికి సమాధానం చెప్పాల్సిన అంశం ఉంది. ఎందుకు రమేష్ ఆ విధంగా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని తెచ్చి ఈ క్రైమ్ని తప్పించేటువంటి ప్రయత్నం, లేదా తన మీదకి వస్తున్నటువంటి ఆరోపణలు తప్పించుకునేటువంటి ప్రయత్నం చెప్పాలని చూస్తున్నాడు అనేటువంటిది ఒకటి. మూడోది, ఇంకొకసారి గనక రమేష్ బాబు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా గౌరవిస్తున్నాం. అవనిగడ్డలో ఏ చుట్టనడిగినా, ఏ పుట్టనడిగినా, ఏ పిట్టనడిగినా కూడా ఇక్కడ జరిగినటువంటి కోటా శ్రీహరిరావు హత్య కేసులో మీ మీద ఆరోపణలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని గతంలో అనేక మంది చేశారు, అనేక మంది ఆరోపణలు చేశారు. మరి అప్పుడెందుకు మీరు నోరు మెదపలేదు? అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? అప్పుడెందుకు ఈ కేసుకు సంబంధించి మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ కేసు ఎందుకు బయటకు తీసుకురాలేదు? ఎందుకు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు? ఎందుకు దోషులను పట్టుకోలేదు? ఎందుకు దోషులను శిక్షించలేదు? మరి వీటికి సమాధానాలు చెప్పకుండా అవతల మీద గుడ్డల మీద మేము బుర్ర జల్లేస్తాం, మీరు తుడుచుకోండి అని అంటే ఇక్కడ ఎవరు కూడా చూస్తా ఊరుకోరు అనేటువంటి దాన్ని రమేష్ బాబుకి మరొకసారి హెచ్చరిస్తున్నా అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి చెప్పండి, లక్ష్మీ గారు, ఆయన నేను లైవ్లో లేను కాబట్టి నా వాయిస్ వినపట్టలేదు అని తప్పుకుంటున్నట్టున్నాడు. ఇదే నరసింహరావు కావచ్చు, ఇదే రమేష్ బాబు కావచ్చు, తప్పు లేకపోతే, తప్పు చేయకపోతే ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు, ఎందుకు దాంకున్నారు, ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు దోషులను శిక్షించలేదు? ఆయన వ్యాపార భాగస్వామి, 30-40 సంవత్సరాలుగా ఆయన స్నేహితుడైనటువంటి వ్యక్తి చంపితే కిరాతకంగా వాళ్ళు మాట్లాడరా? వాళ్ళకి మాట్లాడేటువంటి ఇది లేదా? మరి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ బాధ్యత లేదా? మరి ఏ రకంగా చెప్తారు ఆయన? ఏ రకంగా తప్పుకుంటారు? ఏ రకంగా స్విచ్ ఆఫ్ చేస్తారు? తేల్చమనండి, నేను ఇక్కడే ఉన్నాను అవనగట్లో, రమ్మనండి, వాళ్ళ ఇంటికి వస్తా, వాళ్ళ ఇంటి ముందుకు వస్తా, రమ్మనండి బయటకు లైవ్లోకి. చెప్పండి, నమస్తే అండి. రవీంద్ర బాబు గారు కాదండి, రాంగ్ నంబర్. రైట్ అండి, రైట్. ఎస్పీ గారు రైట్ అండి. లక్ష్మీ గారు ఒక్కసారి చెప్పండి, మరి ఇంకొకసారి చెప్పండి. వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఏమనుకుంటున్నారు, బురదేస్తే చనిపోతుందా? ఆరోపణలు చూస్తే సమాధానం చెప్పుకోవాలి ప్రజాప్రతినిధిగా. ఆయనకు బాధ్యత ఉంది, శాసనసభ్యులు, ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది, అడగాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. తప్పుకుంటామంటే కుదురుతుందా? వెళ్ళిపోతామంటే కుదురుతుందా? మాకు సంబంధం లేదంటే కుదురుతుందా? ఆయన పోలీసుల్ని ఒత్తిడి చేశామంటున్నారు, ప్రెజర్ చేశామంటున్నారు, ఎస్పీకి చెప్పామంటున్నారు, హోంమంత్రికి చెప్పామంటున్నారు, అయినా కదలిక రాలేదు అనేది ఆయన. మండలి బుద్ధప్రసాద్ గారు ఇప్పటికి 3-4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, ఆయన దానికి సమాధానం చెప్పలేదు. మరి ఏది ఒక లెటర్ ఇమ్మనండి, మా దగ్గర నా స్నేహితుడు, నా వ్యాపార భాగస్వామి, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజావైద్యుడు, మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తిని కిరాతకంగా చంపారు, ఆ చంపినటువంటి వ్యక్తులని విచారణ చేయమని ఆయన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి ఆ లెటర్ యాడ్ మీద ఇచ్చినటువంటి లెటర్ ఏది ఉంటే ఇవ్వనండి, హోంమంత్రి గారికి ఇచ్చినట్టు లెటర్ ఏది ఉంటే ఇవ్వనండి. ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు దాముకుంటున్నారు? ఎందుకు తప్పుకుంటున్నారు? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ప్రతి ఒక్కర పౌరుడికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉంటున్న 2 లక్షల మంది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఆరోపణ వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అతని మీద ఉంటుంది. ఏం తప్పుకుంటే అయిపోతుందా? కుదరదు. సిబిసిఐడి క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగుతుంది, విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే పాశవికంగా హత్య చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి దర్యాప్తు త్వరితగతిన తేల్చాల్సిన అవసరం ఉంది. ఇదే అంశానికి సంబంధించి అంటే వాళ్ళ కుమారుడు కూడా డాక్టర్,
అంటే ఒక డాక్టర్ అయి ఉండి 40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఒక హత్య ఎంత పాశవికంగా చేశారో వారి మాటల్లో అడుగు చేసుకుందాం. అంటే 40 సంవత్సరాల స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ వ్యక్తిని ఒక దుండగులు వచ్చి చంపేసిన తర్వాత మరి ఆ వ్యక్తి ఆ స్నేహితుడు ఆయన వ్యాపార భాగస్వామి ఆయనకు ముఖ్యుడైనటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు మరి ఎమ్మెల్యే రెస్పాండ్ ఎలా ఉండాలి, ఏ విధంగా పోరాడాలి, ఏ విధంగా దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని సహకరించాలి, మరి ఇదే అంశంలో ప్రవీణ్ గారు 2 గంటల పాటు ఈ హత్య జరిగింది అనేటువంటిది చెప్తున్నారు. 2 గంటల పాటు హత్య చేసినప్పుడు ఒక వైద్యుడిగా ఆయన తల మీద ఎన్ని ఇంజ్యూరీస్ అయినాయి, ఆయన ఏ విధంగా చంపారు, దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఆయన తల మీద 8 బ్లంట్ ఆబ్జెక్ట్తో అంటే మెటల్ ఆబ్జెక్ట్తో మోస్ట్లీ ఇంజురీస్ జరిగినాయి. బాడీ మీద ఇంకెక్కడ ఇంజురీస్ లేవు, తల మీద మాత్రమే ఇంజురీస్ చేశారు. ఇన్ఫ్లిక్ట్ చేశారంటే మనకు తెలుసు ఆ మనిషిని ఎలిమినేట్ చేయడం కోసం మాత్రమే. వాళ్ళ పాశవికత్వం, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళ కక్ష అంతటితో చల్లారక ఆయన దిండుతో ఆయన ముక్కు గొంతు ఊపిరి నలిపి నలిపి చంపారు ఆయన్ని. ఇది అవనగడ్డలో ఎప్పుడు ఇంట్లోకి వచ్చి ఒక వ్యక్తిని తన స్వగృహంలో తన బెడ్రూంలో నిద్రపోతున్న నిష్కలమైన మృదు స్వభావైన నిడారముడైన మనిషిని ఇంట్లోకి వచ్చి చంపడం అంటే ఇంట్లోనే రక్షణ లేకపోతే మనిషికి ఏ మనిషికైనా మీకైనా నాకైనా మనకు వాన వచ్చినా చలి వచ్చినా చీకటి వచ్చినా భయం వచ్చినా జ్వరం వచ్చినా ఇంట్లో కూడా పడుకోకుండా పడుకున్న మనిషిని కూడా వచ్చి ఇంత రవీంద్ర బాబు గారు నమస్తే అండి, మేము మహా న్యూస్ నుంచి కాల్ చేస్తున్నామండి, మీరు లైవ్ లో ఉన్నారు. హలో రవీంద్ర బాబు గారు, జిమ్ లో ఉన్నారని మళ్ళీ చేస్తానండి. ఏమండి ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి, మీరు ఒక్క సెకండ్ గ్యాప్ ఇవ్వండి జిమ్ కి ప్లీజ్ సార్, నేను మళ్ళీ మీకు మళ్ళీ చేస్తాను మీకు. ఏమండి ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఇక్కడ ఒక డ్రైవ్ 10 గంటల సమయంలో ఎస్పీ గారు జిమ్ లో ఉన్నారంటండి. హైదరాబాద్ లాగా కోటి జనాభా కాదు, ఎక్కడ ఎవరున్నారో పట్టుకోవడానికి 30,000 జనాభాలో మహిళల్ని వృద్ధుల్ని వికలాంగుల్ని ఇట్లాంటి వాళ్ళని తీసేస్తే, చిన్నపిల్లల్ని తీసేసేస్తే ఈ క్రైమ్ చేయటానికి అవకాశం ఉన్న నేర స్వభావం ఉన్న గత చరిత్ర కానీ ప్రస్తుత చరిత్ర కానీ నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉంటారు? 100 మంది 150 మంది ఉంటారు. వీళ్ళని విచారిస్తానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది, చిత్తశుద్ధి ఉంటే. ప్రవీణ్ గారు, 2 గంటల పాటు ఒక మనిషిని అంటే ఒక వైద్యుడిగా ఆయనకి ఎలా జరుగుతుంది, ఎంత గాయపరుస్తున్నారు, ఆ పెయిన్ ఎలా ఉండిద్ది, చనిపోతున్నాననేటువంటి తెలుస్తూ ఉండిద్ది, మరి అంత క్రైమ్ ఒక 2 గంటల పాటు హింసించి చంపారు అని అంటే వాళ్ళు అంటే అక్కడ ఎవిడెన్సెస్ కూడా మీరు ఇందాక ఏమీ దొరకలేదంటున్నారు, అంటే ఎంత పగడ్బందీగా వచ్చారు అసలు క్రైమ్ ఇంట్లోకి వచ్చినప్పుడు సీసీ కెమెరాలు అసలు ఏమేమి చేశారు, ఏమేమి జరిగిందా? ఆ రోజు నేను అప్పుడు వేరే ఊర్లో నేను ఖమ్మంలో నేను వైద్యం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాడిని. నేను నా భార్య అమ్మవాళ్ళు పూజ కోసం 2:30 ఇక్కడి నుంచి బయలుదేరారు. 9:30 కెమెరా యాంగిల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. రాత్రి 9:30 ఏ ఇంట్లోకి ఏ దొండగలు ప్రవేశిస్తాయని సామాన్యుల ఇంట్లో కూడా సాహసించరు. మన ఇంటికి పోలీస్ పెట్రోలింగ్ గోర్ఖా నైట్ స్టాఫ్ ఇవన్నీ ఉన్నా కూడా 9:30 ధైర్యంగా రాగలిగి వాళ్ళ ఆపరేషన్ మోడస్ ఆపరేషన్ మొదలు పెట్టారంటే వాళ్ళకి పూర్తిగా తెలుసు వీళ్ళకి ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ లేదు, ఈరోజు గోర్ఖా రావట్లేదు, ఈరోజు నైట్ స్టాఫ్ తప్పించబడిందని వాళ్ళకి తెలిసి ధైర్యంగా చేశారు. యూజువల్గా అవనగడ్డ నుంచి విజయవాడ దగ్గర కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అవనగడ్డ నుంచి ఎవరైనా కూడా బయలుదేరి వెళ్ళి షాపింగ్ ఇతరత్ర పనులు హాస్పిటల్లో చూసుకుని నైట్ డిన్నర్ టైంకి ఎవరైనా ఇంటికి వచ్చేస్తారు. ఈ ఊర్లో వాళ్ళు అందరూ జరిగేది సహజంగా అది. 9:30 11 కూడా విజయవాడ తిరిగి వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే 9:30 వాళ్ళు ధైర్యంగా మొదలు పెట్టారంటే వాళ్ళకి ఎవరో చెప్పున్నారు వీళ్ళు ఈరోజు రాత్రి రావటం లేదు, వాళ్ళు విజయవాడ వెళ్ళాల ఇంకెక్కడో దూరం వెళ్ళారు, వాళ్ళు రావట్లేదు, ఈరోజు మీకు అడ్డు లేదు, మీరు ఏమైనా చేసుకోవచ్చు అని ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేశారు. అది ఇంటి దొంగలే ఆబ్వియస్గా. సో నాకు ఇంట్లో పనిచేసిన పని మంచి కాడి నుంచి హాస్పిటల్లో అప్పటి నర్సు స్వరూప కాడి నుంచి ఇట్లాంటి వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎవరికో చేరవేశారు, ఆ చేరవేసిన వ్యక్తులు ఎవరో ప్రొఫెషనల్స్ని పురమాయిచ్చారు. ఆ ప్రొఫెషనల్స్ ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు స్నిఫర్ డాగ్స్ వెతికినా ఫింగర్ ప్రింట్ శాంపిల్స్ తీసినా కూడా వేలు ముద్రలు కానీ చెమట చుక్కలు కానీ బాడీ ఫ్లూయిడ్స్ కానీ ఏ రకమైన ఎటువంటి దొరకకుండా ఒక వెంట్రుకు కానీ ఏమీ దొరకకుండా అంత నీట్గా ఆపరేట్ చేశారంటే వాళ్ళు ఎంత ప్రొఫెషనల్స్, అంత ప్రొఫెషనల్స్ హైర్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, వాళ్ళు డబ్బుని లోపల ఇంట్లో ఉన్న డబ్బుని ఎదురుగా కనపడుతున్న బంగారాన్ని కూడా ఆశపడలేదంటే వాళ్ళకి ఏ స్థాయిలో వాళ్ళకి లాభం జరుగుద్ది ఈ మనిషిని నష్టం చే ఈ మనిషిని ఎలిమినేట్ చేయటం మూలాన. అంటే అంటే దీన్ని దొంగతనంగా చిత్రీకరించేందుకు ఒక ప్రయత్నం జరిగింది, బీరువాని పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొద్ది బంగారాన్ని మాత్రమే తీసుకెళ్ళి మిగిలిన బంగారం డబ్బులు అలాగే ఉన్నాయి. అంటే దొంగతనం అని చిత్రీకరించేందుకు ప్రయత్నం జరిగిందా?
ఇది ఫస్ట్ చూసింది ఈ నర్సు స్వరూప్ అని చెప్పబడే నర్సు. ఆమె 40-50 ఏళ్ళుగా నర్సుగా ఉంది. ఆమెకి తలకి దెబ్బ తగిలితే తేడా ఏంటి, గుండెపోటు వస్తే తేడా ఏంటి చెప్పలేనంత అన్ప్రొఫెషనల్గా ముందుగా దీన్ని గుండెపోటు అని చిత్రీకరించి మొదటి గంట చిత్రీకరించారు. మొదటి గంట గుండెపోటు గుండెపోటు అని చిత్రీకరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు ఎలా జరిగిందో అలాగే రక్తం మడుగులో పడుండి తల మీద తీవ్రమైన గాయాలు కనపడతా ఉన్నా కూడా దీన్ని మొదటి గంట గుండెపోటనే చిత్రీకరించి ఆ నర్సు కిందకు వచ్చి పేషెంట్లకి డాక్టర్ గారికి గుండెపోటు వచ్చి రక్తం కక్కుని చచ్చిపోయారని ప్రచారం చేశారు. వైఎస్ వివేక కేసులో కూడా సేమ్ అదే, గుండెపోటు అన్నారు, తర్వాత గుండెపోటుతో రక్తపోతులు అన్నారు. ఆ తల మీద అక్కడ తల మీద అయ్యే గొడ్డల పోట్లు ఇక్కడ ఏదో బ్లంటాక్ చెప్తే అది గొడ్డల కొడవలు తిరగదిప్పి కొట్టారా, సుత్తితో కొట్టారా, ఇనపరాటుతో కొట్టారా అనేది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆ క్రైమ్ సీన్ అంతా డిస్టర్బ్ చేసేశారు. అది తెలిసి చేశారా, కావాలని చేశారా, తెలివి చేశారా, తొత్తరపాట్లు చేశారా, క్రైమ్ మీ ఏ కొద్ది ఆధారాలు వాళ్ళ ప్రొఫెషనల్స్ ఎంత చేసినా ఏదో ఒక ఆధారం వదిలిపెట్టి ఉండుండేవాళ్ళేమో. దాన్ని లేకుండా సీన్ అంతా ఒక 25-30 మంది వచ్చి ఇల్లంతా డిస్టర్బ్ చేసేసారు. చేసేసేసి కిందకు వచ్చి ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ప్రవీణ్ గారు, అంటే ఎవరైతే స్వరూప ఎవరికి సమాచారం ఇచ్చింది, ఎవరు వచ్చారు ముందుగా, మీకు సమాచారం ఎప్పుడు వచ్చింది, మీకు సమాచారం ఆలస్యంగా అందిందా, ముందు మీకు అందిందా సమాచారం? మొదట హాస్పిటల్లో ల్యాండ్ ఫోన్ ఉంది, ఆమెకి మొబైల్ ఉన్నా లేకపోయినా హాస్పిటల్లో ఫోన్ ఉంది. ముందు చేరాల్సింది నాకు అమ్మగారికో చేరాలి ఇన్ఫర్మేషన్. పోనీ మేము ఊర్లో లేము, ఆమె ఫోన్ ఆ కంగారులో తట్టలేదు. పక్కనే 4 ఇళ్ళు అవతల మా మేనమామ వెంకటనాథ్ గారు ఉన్నారు, ఆయనకన్నా పరుగుని వెళ్ళి చెప్పొచ్చు. ఆయనకి చెప్పలేదు, మాకు చెప్పకుండా సమ్ ఎక్స్వైజెడ్కి ఎవరికో ఆమె ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసిన వాళ్ళు అప్పటి ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన మంది మార్బలతో వచ్చి ఇంట్లో అంతా కలిగి తిరిగిన తర్వాత కిందకు వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారని తెలిసింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అప్పుడు పూజలో ఉన్నా, మీకు ఇందాక చెప్పినట్టుగా అమ్మగారు పూజ కోసం అక్కడికి వచ్చారు. పూజలో ఉండగా మా మామగారికి ఈ నరసింహారావు గారు ఫోన్ చేసి చెప్పారు ఓకే ఇట్లా జరిగింది అని చెప్పని. అంటే మీరు చనిపోయారు, ఇంట్లో దొంగలు పడ్డారని మాత్రం మా మామగారికి చెప్పింది ఏంటంటే దొంగలు పడ్డారు, డాక్టర్ గారు హత్య చేసి దొంగతనం చేశారని మాత్రమే చెప్పారు. దొంగతనం చేశారు వీళ్ళు నిర్ధారించేశారు. అయితే ముందు గుండెపోటు అన్నారు, తర్వాత రక్తవాంతులు అన్నారు, తర్వాత దొంగలు అన్నారు, దొంగలు వచ్చి దొంగతనం చేసి చంపేశారని చెప్పారు సమాచారం అని ఇచ్చారు. ఓకే, మేము మధ్యాహ్నం వచ్చి చూసిన తర్వాత కూడా పోలీసులు హడావిడి చేశారు తప్పితే పైన ఉన్న పెంట్ హౌస్ తాళాలు పగలగొట్టి ఆ గది అంతా చల్లా చెదురు ఉందనేది కనీసం. హలో, మణిచంద్ గారు మెట్టుల దగ్గర పిల్లలు. మణిచంద్ గారు వినబడుతుందండి? మణిచంద్ గారు, మీ మదర్ స్వరూప గారే కదా? మీ అమ్మగారు స్వరూప గారేనా? నర్సుగా పనిచేశారు కోటా శ్రీహరరావు గారి దగ్గర? ఇప్పుడు మీ అమ్మగారు ఉన్నారా పక్కన? మీ అమ్మగారు ఏమైనా చెప్పారా మీకు ఇంట్లో ఆయన గుండెపోటుతో మరణించారా లేదంటే కత్తిపోట్లతో మరణించారా అన్న విషయం? లక్ష్మి గారు, వంశీ గారు, స్వరూప గారు అబ్బాయి ఫోన్ లిఫ్ట్ చేశారు. మణికుమార్ గారు, మణికుమారండి, అతను మరి గుండెపోటు అంటారా లేకపోతే గుండెపోటు అని చెప్పారా? ఇంకెవరైనా వచ్చి చంపారన్నారా? ఎప్పుడు ఏమైనా చెప్పారా మీకు? మీ అమ్మగారే గుండెపోటు అని చెప్పారు డాక్టర్ గారికి. డాక్టర్ గారికి గుండెపోటు వచ్చింది అన్న విషయం సమాజం మొత్తానికి చెప్పారు. అంటే ఇక్కడ రైట్ అండి, రైట్. అంటే వాళ్ళకి సమాచారం చనిపోయారు హత్యకి గుండెపోటుతో చనిపోయారు లేదా రక్తపాతులతో చనిపోయారు, ఇలా దాన్ని ఏదైతే వైఎస్ వివేక కేసులో ఎలా అయితే జరిగిందో అలాగే ఈ కేసుని మార్చేటువంటి ప్రయత్నం, ఈ కేసుని తప్పించేటువంటి ప్రయత్నం జరిగిందని చెప్పని స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే ఈ కేసులో ఎవరైతే వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ 2 గంటల తర్వాత సమాచారం తెలిసింది, ఎవరైతే స్వరూప ఉన్నటువంటి ఒక వ్యక్తికి చెప్పటం, ఆ వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్పటం, ఎమ్మెల్యే నరసింహరావు ఇద్దరు కలిసి వచ్చారండి, విడివిడిగా వచ్చారు. ఇద్దరు కలిసి వచ్చారండి, మా మేనమామ భార్య కూడా ఉన్నారు అప్పుడు. అందరితో పాటు ఎంతమంది వచ్చారండి? ఒక 15 మంది దాకా వచ్చి ఉండొచ్చు. వాళ్ళు వచ్చి తిరిగి వచ్చే టైంకి మా మేనమామ భార్య వెంకటనాథ్ గారి భార్య వచ్చారు కాబట్టి నాకు స్పష్టంగా తెలుసు. కింద అప్పటికే పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు కూడా తర్వాత కాలంలో ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారనేది చెప్పడం మూలన నేను చెప్పగలుగుతాను పెద్ద సమూహమే వచ్చింది ఇంట్లోకి. రైట్ అండి. అంటే ఒక మర్డర్ జరిగినటువంటి ప్లేస్లోకి
ఒక ఎమ్మెల్యే, ఆయన ప్రధానమైనటువంటి పార్ట్నరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఒక 15 మందితో వచ్చి ఆ క్రైమ్ స్పాట్లో ఎక్కడైతే ఉందో ఆ క్రైమ్ సీన్ మొత్తం తిరిగేసి అక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా కలబెట్టేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి క్రైమ్లో ఒక మర్డర్ అనేటువంటిది చూడటంతో అర్థమైంది. మరి క్రైమ్ చూసినప్పుడు మర్డర్ అని అర్థమైనప్పుడు ఆ క్రైమ్ సీన్లోకి ఎవరిని వెళ్లకుండా ఆపాలి కదా, ఆ క్రైమ్ సీన్ దగ్గరికి ఎవరో వెళ్ళకూడదని చెప్పాలి కదా, మరి ముందు పోలీసులకు సమాచారం అందించాలి కదా, అది ముందు బాధ్యత కదా. నరసింహారావు గారు, మీరు రమేష్ గారి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు, డాక్టర్ శ్రీహరి గారి హత్యలో కీలకమైన వ్యక్తిగా కూడా ఉన్నారు, అవనిగడ్డలో ప్రతి ఒక్కరూ మీ వైపే చేతులు చూపిస్తున్నారు, ఏమంటారు? ప్రస్తుత రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు. నిన్న ఒక కథనం వచ్చింది, ఒక ఇప్పుడు 2014లో వైఎస్ఆర్ పార్టీలో ఉండతను పార్టీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతే అతను సంబంధించిన విషయాలు లాగి రాజకీయ నాయకులు దానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు కేసు పెడితే మేము సపోర్ట్ చేస్తామనే రాజకీయ ద్వారా వచ్చింది. ఆయన మాకు చాలా మిత్రుడు, మా కుటుంబ డాక్టరు. ఈ రాజకీయ పరంగా ఇవాళ 5 ఏళ్ల తర్వాత బయటికి తీశాడే బుద్ధా ప్రసాద్ గారు. గతంలో 5 ఏళ్లలో ఏ రోజైనా దాన్ని లేవనెత్తి ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పార్టీలు మీరు తొక్కుతున్నారు అని ఒక ధర్నా గానీ ఇక్కడ పేపర్ స్టేట్మెంట్ గానీ ఇప్పుడైనా ఇచ్చాడా? ఒకటి, ఎవరున్నారు ఇంకా లైన్లో చెప్పండి. చెప్పండి. చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి బైట్స్ ఉన్నాయి. మరి వీళ్ళేమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చింది గానీ అసెంబ్లీలో మాట్లాడింది గానీ నరసింహారావు గారి దగ్గర ఉందా? నరసింహారావు గారు వినబడిందా? మీరు వాళ్ళ వ్యాపార భాగస్వామి కోటం శ్రీహరి చనిపోయినప్పుడు మరి ఆయన ఏమైనా ధర్నా చేశాడా, ఎక్కడైనా ఆందోళన చేశాడా? ఒక నిమిషం వంశీ గారు, మీరిద్దరు ఎక్కడైనా చేశారా ఆందోళనలు చేయడం గానీ లెటర్ ఇవ్వడం గానీ, అదేమైనా రాతపూర్వకంగా ఉందా? ఆందోళన చేయడానికి మేము అధికార పార్టీలో ఉన్నాం. మా రమేష్ గారు జిల్లా ఎస్పీలు అందరినీ అడగటం, తర్వాత పై అధికారులను అడగటం, ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. చాలా ఎంక్వైరీలు చేశారు, చాలా టీములు వేశారు. మీరు తెలుసుకోండి, ఇన్ని టీములు ఎంక్వైరీ చేసినాయో, ఇన్ని రకరకాలుగా మా చిన్న టీములు ఎంక్వైరీ చేసినాయో కనుక్కోండి. ఒకటి, ఏం తెలిసారు? ఏం తెలిసారు ఎంక్వైరీలో? తెలలేదు. ఎందుకు తెలలేదు? ఎందుకు తెలియదు? నేను చెప్తాను, ఆ ఎంక్వైరీ చేసిన అధికారులు అడగండి. అధికారంలో ఉంది మీ పార్టీయే కదండి, మీ ఎమ్మెల్యే గారు, మీరు ప్రధాన అనుచరులు. చాలా రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి, చాలా పెద్ద మనుషులు జరుగుతూ ఉంటాయి. ఆ జరిగినవన్నీ వెలికి తీసేటకి అన్ని అవకాశాలు దొరుకుతాయా? దొరకవు కదా. అవనిగడ్డ అనేది ఎంత ప్రశాంతమైన వాతావరణమో నాకు చాలా బాగా తెలుసండి. అలాంటి చోట ఇలాంటి రక్తపు మరకలు పడ్డాయంటే అది మీ అవనిగడ్డ ప్రశాంతమైన వాతావరణం. మీరు మీకు తెలియదు అసలు అవనిగడ్డ గురించి. అయితే అవనిగడ్డ ఎంత టూ మచ్ వాతావరణాన్ని మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు, సీమాద్రి రమేష్ గారు అనే వ్యక్తి, 7 గోపాలపురంలో 7 మడ్డలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతో ఆ రోజున 7 మడ్డలు జరిగితే, దాన్ని ఎస్పీని, జిల్లా జడ్జిని, ఊళ్ళో ఉన్న ప్రజాప్రతిని అందరినీ వేసుకుని సంవత్సరం పాటు తిరిగి గొడవలు జరగకూడదని చెప్పి మేము రాజకీయాల్లో లేము అప్పుడు. ఆ రోజునే అంత కూర్చుని సంవత్సరం పాటు తిరిగి శిక్షలు పడకుండా రాజీలు చేసి ఆ ఊరు వేణుగోపాలపురం కోడూరు మండలం, మీరు తెలుసుకోండి, ఫిషర్మెన్ సొసైటీ. సేమ్ అదే సీక్వెన్స్ సొర్లగంధ అనే ఊరు ఫిషర్మెన్ విలేజ్, అక్కడ కూడా 2 వర్గాలు బాంబులు తెచ్చుకుని ఊళ్ళో పెట్టుకుని ఉంటే అప్పుడు సనక చూటే గారు, సీమాద్రి రమేష్ గారు, నేను, తదితరులు, మిగిలిన పార్టీ వాళ్ళు, నాగాలాండ్ మండలం నాయకులు అందరూ కలిసి కూర్చుని వాళ్ళు తగులు లేకుండా బాంబులు ఎత్తికెళ్లి సముద్రంలో పారేసిన ఘనత రమేష్ గారిది. ఇలాంటి ఎక్కడైనా మా అధికార పార్టీలో ఉన్నాం, ఎక్కడైనా గొడవలు పెడతాం గానీ, కేసుల్లో ఇరికించడం గానీ, జనసేన తెలుగుదేశం కుర్రోళ్ళు ఒక 40 పంపులు చేతి పంపులు ఒక రాత్రి అలర చిల్లరకి ఎరగబడితే, వాళ్ళందరినీ స్టేషన్ లో పెడితే, తల్లిదండ్రులు రమేష్ గారి దగ్గరికి వస్తే పోలీసుని, వాళ్ళకి మీరు మన నరసింహారావు గారు, నరసింహారావు గారు, సరే మీరు ఇవన్నీ చేశారు, ఈ ఘనత అంతా మీకే దక్కుతుందని మీరు చెప్తున్నారు. డాక్టర్ గారు మీకు మిత్రులు, అలాగే వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితులు. వ్యాపార భాగస్వామి డాక్టర్ గారు మాకు వ్యాపార భాగస్వామి, కోడూరులో ఉన్న థియేటర్ భాగస్వామి, ఇంకా అవనిగడ్డలో ఉన్న బంకులు భాగస్వాములే, అందరూ భాగస్వాములే, కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములే దీంట్లో. ఇప్పుడు మీరంతా మీరు లెటర్లు ఇచ్చామంటున్నారు, ముఖ్యమంత్రి గారికి చెప్పామంటున్నారు, ఎన్ని చేసినా
కనీసం ఒక అంటే అక్కడ ఉన్న పోలీసులు కూడా మారిపోయారు అంటే అంతకు మించి ఏం ప్రెజర్స్ జరిగినాయి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఎవరైనా చేస్తుంటారని మీ అనుమానమా అప్పుడు ఎవరు రాష్ట్రంలో ఎవరు దాన్ని చేయరు ఎవరు ఆయన ఆయన ఎవరితో తగు ఉండ మనిషి కాదు విభేదాలు ఉండే మనిషి కాదు వ్యాపార సంబంధాల్లో నిర్దిష్టంగా ఉండే మనిషి ఆయన మాత్రం ఎవరు ఎవరు చంపరు చంపరు అయినా సరే జరిగింది ఆర్థికం కోసం లాభాల కోసం చంపడం కావచ్చు కానీ డబ్బులు వాళ్ళ దగ్బీరు బీరువాల్లో ఎత్తుపోయారు ఆ డబ్బుల కోసమో లేకపోతే ఇంకొకటో చేయటమే కానీ ఆయన్ని వ్యక్తిగతంగా ఎవరైనా చంపుతారని ఎవరు నమ్మరు అంత కిరాతకంగా జరిగినప్పుడు ఈ రోజు మండలి బుద్ధప్రసాద్ గారు అడిగిన దానికి సిబిసిఐడి రంగంలోకి దిగింది మరి మీరెందుకు కనీసం ఒక సిఐడిని కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని గానీ ఎందుకు దించలేదు రంగంలోకి నేను కూడా ఇప్పుడు తేల్చమని అన్నాను తప్పేం కాదు 100% తేల్చాల్సిందే తేలిస్తే మాకు రైట్ దానికి మేము నిర్దిష్టంగా ఉన్నాం ఎందుకంటే బుద్ధా ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర వాళ్ళ పార్టీలో చచ్చిన వాళ్ళు సంపూర్ణ వాళ్ళు కూడా ఇద్దరు ఆయన దగ్గర మెయింటైన్ అవుతారు ఇవాళ ఒక కిరాయి మాట అతను పెట్టుకుని ప్రశ్న ఓట్లు ఇప్పిస్తా ఉంటాడు ఆ కిరాయి మాట కేసు బండి వెంకటేశ్వరరావు అని కొడాలలో కాంగ్రెస్ అతన్ని చంపేసి 10 ఏళ్ళు అయింది ఆ కేసు కోర్టుకి వెళ్తే జరగనీయకుండా 5 ఏళ్ళు ఎందుకు ఆపాడు తన దగ్గర ఉండే మనిషి అయినా ఇప్పుడు ఇవన్నీ అనవసరమైన మాటలు మాట్లాడేది రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం చేస్తున్న కుట్రలు తప్పితే ఇంకోటి మీరు విచారణకి సిద్ధమేనా మరి సిద్ధమే అవనిగడ్డలో అవనిగడ్డలో మరి మీ పేర్లు ఎందుకు వినబడుతున్నాయి రమేష్ ఎమ్మెల్యే రమేష్ గారు ప్రధాన అనుచరుడు నరసింహారావు పేరు నా వాయిస్ వినిపిస్తుంది ఆయనకి లక్ష్మి గారు ఒకసారి వంశీ వంశీ ఒక నిమిషం అండి ఒక నిమిషం మా చైర్మన్ వంశీ గారు మాట్లాడతారు వినండి చెప్పండి వంశీ గారు అడగండి నరసింహరావు గారు నాకు వాయిస్ వినిపిస్తుందా ఓకే సరే మీరు అన్న మీరు ఒక మాట చెప్పారు ఎవరి గురించి కోట శ్రీహరిరావు గారి గురించి గొడవలు లేవు వివాదాలు లేవు ఆయనకి వ్యక్తిగతంగా ఎవరితోటి లేవు కానీ ఆర్థికమైనటువంటి అంశాల మీద మాత్రమే వివాదం జరిగింది అని చెప్పి అయ్యి ఉండొచ్చేమో అని అంటున్నారు ఓకే మరి 2020 నవంబర్ 28 జరిగినటువంటి ఈ హత్య కేసు మరి ఈ 4 సంవత్సరాల్లో మీ స్నేహితుడు మీ వ్యాపార భాగస్వామి మీకు అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి గురించి మీరెందుకు సిబిసిఐడి ఎంక్వైరీ చేయించలేదు మీరెందుకు సిట్ ఎంక్వైరీ చేయించలేదు మీరెందుకు విచారణకు పట్టుబట్టలేదు విచారణకి మేము చాలా పట్టుబట్టాము మా ప్రయత్నం మేము చేసాము చెప్పిందంటారా మరి ముఖ్యమంత్రి గారు ఏలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏలేదా ఇప్పుడు ఏ సరిగ్గా మీరు తెలుసండి జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదా ఆ రోజు ఎందుకు మీ మాట వినలేదు మేము తేల్చడానికి నరసింహరావు గారు నేను తేల్చడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు నరసింహరావు వేరు వేరు కాదు ఇద్దరుటే అంటారు అత్యంత సన్నిహితులు ఇద్దరు ఒకటే అంటారు రమేష్ గారు నరసింహరావు గారు ఇద్దరు ఒకటే అంటారు మరి అంటారు ఇద్దరు కలిసి ఉంటాం దాంట్లో సందేహం ఉంది అన్నదమ్ములతో కలిసి ఉంటా కుటుంబ సభ్యులు ఇద్దరు కలిసే ఉంటారు మరి ఒక శాసనసభ్యుడు ఒక వైఎస్ఆర్సిపి పార్టీ లీడర్స్ మీరు మీ వ్యాపార భాగస్వామి మీ స్నేహితుడు మీకు ముఖ్యుడైనటువంటి వ్యక్తిని కిరాతకంగా చంపితే ఎందుకు ఎంక్వైరీని పట్టుబట్టలేదు ఎందుకు ఏపించలేకపోయారు ఎక్కడుంది లోపం అంటే మీరే వద్దనుకున్నారా ఎంక్వైరీ సరే అండి మేము వద్దనుకుంటే ఆగదు కదా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ చేయించారు కదా ఇప్పుడు రుజువు చేయమనండి ఎందుకు మంచిదే కదా మేమే కోరుకుంటున్నామండి మాకు రుజువు చేయించండి ఓకే బుద్ధా ప్రసాద్ గారు పట్టుకున్నాడు కదా ఆయనకి అన్ని అనుభవం ఉంది మటలు చేయించడం అనుభవం ఉంది మండల బుద్ధా ప్రసాద్ మీరు ఆరోపణ చేస్తారు నరసింహరావు గారు మీరు రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు మండల బుద్ధా ప్రసాద్ మీద సరే ఓకే అది వేరే విషయం కానీ ఇప్పుడు మీ మీద వస్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు క్రైమ్ ఏమండి నరసింహరావు గారు చంపబడలేదంటారా హత్య జరగలేదంటారా హత్య జరిగింది మనిషి చనిపోయాడు నగ్న సత్యం
మరి జరిగినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ అడగాలి కదండి, అడగొద్దా? ఇన్వెస్టిగేషన్ అడగొద్దా? ప్రసాద్ గారు వాళ్ళు చేశాడు కరెక్ట్ నికాలంటలేదు, అప్పుడు ప్రతిపక్షంలో ఉండాయన బుద్ధ ప్రసాద్ గారు చేశారంటున్నారు. ఏమండి నరసింహరావు గారు, మీరు చెప్తున్న దాంట్లో మీరు చెప్తున్న దాంట్లో తప్పుంది. మీరు తప్పు చెప్పండి. మీరు ఒకటి ఇన్వెస్టిగేషన్ అడగకూడదా? మీరు ఆయన మీద అడగండి. మీరు బుద్ధ ప్రసాద్ గారు నేరాలంటున్నారు, ఆయన మీద అడగండి. మీరు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద అడగాలా వద్దా? ఇన్సిడెంట్ మీద అడగాలా వద్దా? ఇప్పుడు వాళ్ళ కుమారుడు ఉన్నాడు, వాళ్ళ కుమారుడు అడుగుతున్నాడు ఇన్వెస్టిగేషన్ చేయండి అని. వాళ్ళ కుమారుడు ఉన్నాడు అడుగుతున్నాడు ఇన్వెస్టిగేషన్, ఎవరు అడగాలి? వాళ్ళ భార్య అడుగుతుంది, వాళ్ళ కుమారుడు అడుగుతున్నాడు, వాళ్ళ మామగారు అడుగుతున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు. అమరగట్ల ఉన్నటువంటి 200,000 మంది ప్రజానికి అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు 5 కోట్ల మంది ప్రజానికి అడుగుతున్నారు. వద్దంటారా? వద్దంటారా? ఇన్వెస్టిగేషన్ వద్దా? కేసు ఎంక్వైరీ వద్దా? చెయ్యండి, నిగ్గు తేల్చండి అని ఖచ్చితంగా అడుగుతున్నాం. చెయ్యాల్సిన అవసరం ఉంది. మరి 100% కట్టుబడి. బుద్ధ ప్రసాద్ కేసులు అడిగాడు, ఎంక్వైరీ అడిగాడు, ఆయన సంగతి తెలుస్తాం. అదేంటి అడగండి, ఇంకొక కంప్లైంట్ ఇవ్వండి. మీరు కావాలంటే ఇన్వెస్టిగేషన్ అడగండి. ఆయన మీద లేనిపోయింది తీసుకురావద్దు. ఆయన సంగతి తేలుతామని మేము పొరపాటున్నాను. ఎందుకంటే ఆయన సౌమ్యంగానే ఉంటాడు, కొన్ని విషయాల్లో సౌమ్యంగానే ఉంటాడు, కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త పడతాడు. ఆయన సమర్థుడు. మరి మీరు 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 మీ నోటితో 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 ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఆయన దగ్గర హత్యలు చేసిన వాళ్ళు ఉంటారు, హత్య చేయించబడిన వాళ్ళు ఉంటారు, హత్య గావించబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ నడిపిస్తుంటారు అని మీరే అన్నారు. మీరే అన్నారు. తీయండి ఆడియో. ఇప్పుడు మాట్లాడింది లైవ్ లో మీరు తీయండి. మీరు అంటే మీరే సౌమ్యులు అంటున్నారు, మీరే వాళ్ళు ఉన్నారంటున్నారు, నిజం రావాలంటున్నారు, నిజం ఎందుకు తీయలేదు అంటున్నారు? సౌమ్యులు అనే మాటకి నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎక్కడ ఏది పట్టుకోవాలో అదే పట్టుకుంటాడు, మిగిలినన్నిట్లో సౌమ్యంగా ఉంటాడు. అంటే మంచి విషయమే పట్టుకున్నారు దొంగలు. మంచి విషయం కాదు, మంచి విషయం కాదు, దొంగ పనులే పట్టుకుంటాడు ఆయన. కాదు, దొంగలు ఎవరున్నారో బయటికి తీయడానికే పట్టుకున్నారు. అందుకే సిబిసిఐడి వెంటనే 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 దొంగలు కాదండి, దొంగలు కాదు, దొంగలు కాదు, దొంగలు కాదు. వాళ్ళు అత్యంత కిరాతకంగా మనిషిని ఒక డాక్టర్ చంపిన వాళ్ళు. డిబేట్ మీ ఛానల్ లో రేటింగ్ పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం రైట్ కాదంటలా, కానీ రేటింగ్ డిబేట్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు నరసింహరావు గారు. మీరు ఇలాంటి మాట మాట్లాడొద్దు. ఫస్ట్ మీరు వెనక్కి తీసుకోండి, మీ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి, మీ వర్డ్స్ విత్డ్రా చేసుకోండి, మీరు విత్డ్రా చేసుకోండి. మీరు చేసుకుంటారా? చేసుకోరా? నరసింహారావు గారు, నరసింహారావు గారు, నేను ఆగండి. లక్ష్మీగారు, నేను నిజం, నేను నిజం నిగ్గు తెలుస్తాము. మీరు విత్డ్రా చేసుకోండి ఫస్ట్ మీ వర్డ్స్. ఎందుకంటున్నానంటే నాకంటే నాకెవరో నాకెవరో కోటా శ్రీహరరావు తెలవదు, నాకెవరో కోటా శ్రీహరరావు తెలవదు. మీకు ఫ్రెండు, మీకు ఆప్తుడు, మీ స్నేహితుడు, మీ వ్యాపార భాగస్వామి. ఆ వ్యక్తి చనిపోతే ఇన్వెస్టిగేషన్ అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంతేకాదు నా టీఆర్పీ రేటింగ్సా, నా టీఆర్పీ రేటింగ్సా. మీరు చేసి మీరు చేసి మీ మీద ఆరోపణలు వస్తే నన్ను అంటారా? ఏమనుకుంటున్నావు? 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 ఏం మాట్లాడుతున్నారు? విత్డ్రా చేసుకోండి ఫస్ట్ మీ వర్డ్స్, విత్డ్రా చేసుకోండి మీ వర్డ్స్, విత్డ్రా చేసుకోండి. వంశీ గారు మాట్లాడుతున్నారండి, వంశీ గారు మాట్లాడుతున్నారు. వంశీ గారు అంటే మహా న్యూస్ చైర్మన్ గారు అండి. చైర్మన్ గారు నేనేం అనలేదే. మీరు టీఆర్పీ రేటింగ్స్ అని ఛానల్ మీద బురద ఏంటి? మీ ఫ్రెండ్ మీరు డబ్బులు పంచుకున్నారు, కోట్లు కోట్లు మీరు షేర్ చేసుకున్నారు, మీ ఆస్తులు పంచుకున్నారు. మీ ఫ్రెండ్ చచ్చిపోతే మేము వచ్చి ఫైట్ చేస్తే మాకు రేటింగ్సా? మాకు రేటింగ్సా? మీ మనిషిని, మీ మనిషిని చంపితే మీ మీద ఆరోపణలు వస్తే మాకు రేటింగ్సా? వంశీ గారు నేను చెప్పేది ఏంటిది? ఊళ్ళోనే ఉన్నాం, రాష్ట్రంలో ఉన్నాం, ప్రజల మధ్యలోనే ఉన్నాం. మీరు ముందు విత్డ్రా చేసుకోండి. వంశీ గారు కూడా అవనిగడ్డలోనే ఉన్నారు. అన్న మాటలు, మమ్మల్ని అన్న మాటలు విత్డ్రా చేసుకోండి. దీంట్లో అంత నిజమే. అవనిగడ్ అదే అవనిగడ్డలో ఉన్నారండి. అదే మీ రేటింగ్ నిజమా? వాళ్ళ ఇంటికి వస్తాను రమ్మనండి, వాళ్ళ ఇంటికి వస్తాను రమ్మనండి. ఇదే అదే అవనిగడ్డలో ఉన్నారు, మీ దగ్గర ఇంటికి వస్తారా? మాట్లాడండి లైవ్ లో, రండి. అవనిగడ్డలో లేను, నేను బయట ఉన్నాను. నేను ఉంటే వంశీ గారు నేనే కలిసి ఆయన చెప్పుకోండి, ఎవరన్నా ఫోన్ లో కాకుండా. లైవ్ లో ప్రజలంతా చూస్తారండి. మీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు, మీరు ఎంక్వైరీకి అడిగామన్నారు, మీ ఎంక్వైరీలు జరగలేదు. మీరు రమేష్, నేనేమంటున్నాను, మిమ్మల్ని ఏమనలేదే.
నరసింహరావు గారు ఒక్క మాట నా ఒక్క మాట అంటే చెప్పండి నరసింహరావు గారు ఒక్క మాట నా మాట చెప్తానండి. నేను మీరు కోటా శ్రీహరిరావుని మీరు చంపేరం లేదు, కోటా శ్రీహరిరావుని మీ ఆర్థిక వివాదాల్లో మీరు చంపేరం లేదు. వారం రోజుల క్రితం కోటా శ్రీహరిరావుని మీరు బెదిరించారు, మీరు కొట్టబోయారు అనేటువంటి ఆరోపణలు నేను చేయలేదు. నేను ఏం మాట్లాడలేదు. ఎవరైతే ఒక డాక్టర్ ఒక ప్రజావైద్యుడు మీరే చెప్పారు ఆయన గొడవలు పడ్డం వివాదాలు లేవు, మంచి వ్యక్తి ప్రజావైద్యుడు, మరి అలాంటి వ్యక్తిని చంపారు అనేటువంటిది బాధ మాకు కూడా ఉందంటున్నారు. అందుకు నేను అడుగుతున్నాను దానికి నా రేటింగ్ ఏంటి, టిఆర్పి రేటింగ్ నా కోసం చేసుకున్నానా ఇది నా కోసమా, మీకోసం కాదా మీ స్నేహితుడి కోసం కాదా, మీ ఫ్రెండ్ కోసం కాదా, మీ ఆర్థిక మీ భాగస్వామ్యం కోసం కాదా నేను చేసిన కష్టం? మీరింకా నాకు సహకరించాలి మీరు నాకు సపోర్ట్ చేయాలి. 10 ఇయర్స్ ఫైన్ అయిపోయిందండి, దాంట్లో మాకేమీ లేదు. భాగస్వామ్య గానీ మేము 10 ఇయర్స్ ఆ బిజినెస్ పోయింది, మేము ఎప్పుడు చేసాం, మాకు భాగస్వామ్య కదా కదా. మరి అలాంటిది నన్ను ఎలా అంటారు మీరు, నన్ను ఎందుకంటారు ఏమండి మీరు రేటింగ్ల గురించి, నన్ను ఎందుకంటారు టిఆర్పి రేటింగ్ కోసం ఎందుకంటారు? కాదండి, ఇప్పుడు కోర్టులో లాయర్ గారు అన్నట్టుగా మీరు చేసే తప్పు మీరు అట్లా అన్నిసార్లు అంటే నాకు ఇబ్బందిగా ఉండదు కదా, ఎలా కాదండి. నేను చెప్తున్నాను మా 3A డాక్టర్ గారు అచ్చే నెగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. బుద్ధా ప్రసాద్ గారు చేసినంత సంతోషం కూడా మాకు చెప్పదండి. అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు మేము స్వాగతం పలికాం, ఏది అంటే చదువు అంటే ఈ మాట అన్నందుకు నేను అప్పుడే చెప్పాము పేపర్ రకంగా. ఎందుకంటే తేల్చాల్సిన అవసరం ఎట్టి పరిస్థితులు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్, మీలాంటి బుద్ధా ప్రసాద్ గారు మాట్లాడింది కరెక్ట్, మీరు మాట్లాడింది కరెక్ట్, వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ మాట్లాడింది కరెక్ట్, మేము మాట్లాడిన తప్ప, మేము అడగటం తప్ప. మీరు దొంగ అంటలేదండి, మీరు హత్య చేశారంటలేదు, మీ మీద ఆరోపణలు వచ్చినాయి అంటున్నాను. మీరు ప్రజాప్రతినిధి, మీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి, మీ స్నేహితులు, మరి మిమ్మల్ని అడగాలి కదా, ఎవరు చెప్తారు? మీరు అడగాలి, మేము చెప్పాలి, దాంట్లో రెండు ఓపెన్ అవ్వాల్సిందే. మీరు అడిగే హక్కు మీకుంది, మేము చెప్పే బాధ్యత ఉంది, చెప్పే బాధ్యత మాకుంది, మేము ఖచ్చితంగా చెప్తున్నాం. దాంట్లో రేటింగ్ ఎక్కడుంది, టిఆర్పి రేటింగ్ ఎక్కడుంది, నా స్వార్థం ఎక్కడుంది, నేను టిఆర్పి రేటింగ్ నా స్వార్థం ఉందా దీంట్లో? నేను ప్రజల తరపున అడిగితే స్వార్థమా, ప్రజల తరపున మాట్లాడితే అది టిఆర్పి రేటింగా, ఏంటిది, ఎక్కడుంది న్యాయం, ధర్మం ఉందా, న్యాయం ఉందా? అందరూ పడుకుంటే ప్రజల తరపున మేము చేసామండి, 3 సార్లు కరోనా తెచ్చుకున్నాం, అవనిగడ్డ 50-50 బెడ్డెడ్ కరోనా హాస్పిటల్ పెట్టించాం, ఆక్సిజన్ ఒక రోజు తక్కువకుండా అన్ని రోజులు ఆక్సిజన్ సప్లై చేయించాం. మేము అంతకంటే ఎక్కువ జనాల్లో తిరిగాం, ప్రాణాలు పోయినా సరే లెక్క చేయలా. మా ఎమ్మెల్యే గారికి ఇక్కడ కరోనా వచ్చి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ తర్వాత జారాల్సి వచ్చింది, 2వ సారి అటాక్ అయితే అక్కడ చాలా రిస్క్ అయింది, అయినా సరే తిరిగి వచ్చి మళ్ళా తిరిగాడు. మేము ఎప్పుడు మనుషుల కోసం, మనుషుల ఇరువుల కోసం, పనుల కోసం మేము చేసిన 3 ఏళ్ళు అధికారం అయినా సరే, 2 ఏళ్ళు కరోనా పోయినా, 3 సంవత్సరాలు అధికారం అయినా సరే పూర్తిగా 24 అవర్స్ ఇద్దరు ఉండి అక్కడ చేశాం. డాక్టర్ గారి హత్యని మాత్రం బయటకు తీయలేకపోయారండి, రవ్వంతా కూడా ముందుకు జరగలేకపోయింది, దీని వెనక ఎవరుండి జరిపించలేదు అనేది ఇక్కడ అన్ని అనుమానాలకి ఇదండి. అనుమానాలు ఉంటాకి అవకాశం ఉంది, ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు 5 ఏళ్ళు చేయించలేకపోయారని, కొన్ని కేసులు 10 ఏళ్ళైనా తేలని కేసులు ఉన్నాయి, ఈ సమాజం లేకుండా పోవు. ఆ రోజు నా ఇంట్లో సీసీ కెమెరా ఫుటేజీలు మొత్తం ఎత్తుపోయారు, ఒక బీరువాలో డబ్బులు ఎట్టి పెట్టారు, ఇంకో బీరువాలో ఎత్తుపోయారు, మరి ఆ బీరువా ఎందుకు ఇలా? ఇవన్నీ చాలా కథనాలు ఉన్నాయి, దానికి ఎంత కేసుల కోసం ఒక టీము కాదు చాలా టీములు పనిచేసినాయి చెప్పారు ఎస్పీ గారు వాళ్ళు. ఆఖరి రమేష్ గారు ఇంకో మాట అన్నాడు, 5-8 కూడా చేద్దామన్నారు, 5-8 కూడా చేద్దామన్నారు. ఎస్పీ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారు, సిఏ ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యారండి? ఒక ఎస్పీ ఒకసారి కాదు కదమ్మా, సరే ఒకటే ఒకటే ఒకటి
సహజం ఇక్కడ ఏంటంటే, సరే నరసింహరావు గారు, నరసింహరావు గారు మీరు సింహాద్రి, సరే మీరు చెప్పి, మీరు చెప్పిన, మీరు చెప్పిన దానికి మీరు చెప్పినటువంటి ఇన్వెస్టిగేషన్ జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు. మీరు సిబిఐడికి సహకరించాల్సిందే, మీరు కూడా దీనికి సంబంధించినటువంటి దీని విచారణ మీరు కూడా కోరుకుంటున్నారు, సిబిఐడి ఎంక్వైరీ జరగాలని కోరుకుంటున్నారు. మరి మీరు కూడా సహకరించాలి. సరే మీకు మీకున్న అనుమానాలు ఏంటి? మరి మీ కేసులో మీరు అన్నట్టు గొడవలు లేవు, వివాదాలు లేవు, మరి మీకున్న అనుమానాలు ఏంటి? మీకున్న అనుమానాలు ఏంటి? అనుమానాలు దొరకందే కదా, ఎట్లా చెప్తాం? ఏ ఒక్కటే అవకాశం దొరకట్లా. మీరు అన్నట్టుగా, మీరు అనుకున్నట్టుగా ఎవరన్నా ఏమి ఉండే అనుకుంటే, మేము ఆ ఊళ్ళో ఉన్నాం, పుట్టి పెరిగాం, ఆయనకి వివాదాలు ఉంటాయా ఉండవు అనేది నాకు తెలుసు. వివాదాలు ఎట్టి బస్సులు ఆయనకు ఉండవు, ఎట్టి బస్సులు ఉండవు. ఎక్కడికైనా ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండదు ఆయన చేతిలో. డబ్బులు ఎవరికైనా అప్పుకోవటమో తీసుకోవటమో రెండు ఉండదు. ఆయన మందుల షాపులో ఆయనే పాపం ఒక పక్కన ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ రాసి ఎదురుగుండ గదిలోకి వెళ్ళి మందులు ఆయనే ఇచ్చుకునేవాడు, అంత జాగ్రత్తగా ఉండేవాడు. ఒక గుమస్థానం పెడతా కూడా ఆలోచన చేసేవాడు. ఆయన మధ్యాహ్నం ఒకటిన్నర రెండింటికి భోజనం చేసి పొలం వెళ్ళి కూర్చొని పని చేయించుకునేవాడు. ఇద్దరు మనుషులు పని చేస్తున్నా సరే మొత్తం మాకు తెలుసు. బండేసుకుని పాత బండేసుకుని తిరుగుతూ ఉండేవాడు. అంత అలాంటి అంత మంచి డాక్టర్ని, అస్తవాసి మంచుకున్నారు అన్న డాక్టర్ని మరి చంపేశారు, చంపేశారు. జరిగిందంతా ఘోరం జరిగిందండి. కానీ మీరు సరే వెలికి తీయడం అటు మీకంటూ చంపలేదు, చంపటం కూడా కిరాతకంగా చంపారు, కిరాతకంగా చంపారు. అవును, మేము అడిగిన అధికారులకి తెలుసు, మేము ఎంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి తెలుసు. ఎవరైనా కేసు చేసి ఉంటే దాన్ని ఎంతకాలం ఎవరు వచ్చి పెట్టదు, మీ అందరికి తెలిసి. అంటే మీకేదో ఒక అనుమానం ఉండదుగా, మీరు చెప్తున్నారుగా ఎన్నో మర్డర్ల హిస్టరీలు ఏవో ఉన్నాయి మా దగ్గర అని చెప్తున్నారుగా, దీని హిస్టరీ ఏమై ఉంటుంది? మా ఏరియాలో చాలా మర్డర్లు జరిగినాయి. దీన్ని చూస్తే మీకు తెలిసి ఉండాలిగా, ఏ తీరుకు చంపారు, ఎవరు చంపుంటారు, దీని వెనక ఏముంటుంది. ఏమీ లేనప్పుడు ఏమనుకుంటాము, డబ్బులు పోయినాయి కాబట్టి దొంగ అవ్వచ్చు, అదొకటి ఉంది. కానీ నరసింహరావు గారు, మరి డబ్బులు పోతే డబ్బులు బిల్లు ఆఖరిలో డబ్బులు ఉంటే ఐదీసులు ఓన్లీ 200 గ్రాముల బంగారం కోసం వచ్చి ఏమీ తెలవకుండా ఎక్కడ ఆధారం లేకుండా ఆ విధంగా చంపుతారా? మరి పక్కన దాదాపు ఇంకొక 1 కేజీ బంగారం ఉంది, డబ్బులు 5 లక్షలు ఉన్నాయి అంటున్నారు, తర్వాత ఇంకా ఉన్నాయి అంటున్నారు. మరి ఆ డబ్బులన్నీ తీసుకెళ్లకుండా దొంగలైతే వచ్చి ఒక మనిషికి 10 నిమిషాల్లో 10 నిమిషాలు మర్డర్ చేస్తారు, 2 గంటల పాటు మర్డర్ చేస్తారా? 2 గంటల పాటు తలంతా వైఎస్ వివేకానంద రెడ్డిని గొడవలు పెట్టి నరిగినట్టు నరుగుతారా? బ్రేక్ అవుతుందండి నరసింహారావు గారు, బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ కొంచెం క్లియర్ గా పెట్టండి. సరే ఓకేనండి, సరే సరే ఓకేనండి లక్ష్మి గారు, సరే 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 డిస్టర్బ్ అవుతుంది. సరే వారు ఇక్కడ ఉన్నట్లయితే వారి దగ్గరికి లైవ్ మాట్లాడిచ్చేవాడిని, వారితో మాట్లాడేటువంటి వాళ్ళని. సరే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇక్కడ ప్రవీణ్, వారే మాట్లాడుతున్నారు, వారే చెప్తున్నారు ఈ సంఘటన సంబంధించి. సరేనండి లక్ష్మి గారు, ఒక నిమిషం వారితో మాట. మీరు వింటున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలు, అంటే నేను ఎక్కడ ఎవరిని నేను ఈ వీళ్ళు అని అంటలా, కానీ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఆరోపణలు ఉండయి అనేటువంటి దాంట్లో చెప్పడంలో బాధ్యత ఉంటుంది. ప్రజలు అనేక మంది ఆరోపించారు, ప్రజాప్రతినిధులు ఆరోపించారు, చాలామంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అంత మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మరి దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి సిబిసిఐడి ఎంక్వైరీని మీరు ఎలా చూస్తున్నారు, దీనికి ఏంటి? ఈ డైవర్షన్ టాక్టిక్స్ స్టేట్మెంట్స్ మూలాన ఇన్వెస్టిగేషన్ డిలే అవటం, డిస్టర్బ్ అవటం తప్పితే, పోలీసులు విలువైన సమయం వృధా చేయటం తప్పితే, అందరూ కలిసి తలా ఒక చేసి మంచి మనిషికి న్యాయం చేస్తే అది సమాజానికి, రాష్ట్రానికి, అందరికీ మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుద్ది. ఇప్పుడు నా జీవితం ఆగిపోయింది, ఒంటరి తల్లితో పాటు నేను ఈ ఊర్లో పడుకుంటున్న భార్య బిడ్డలను వదిలేసి 4 ఏళ్ళుగా నా మీద ఆరోపణలు చేశారు. మొదట్లో ఆ విషయం బయటకు ఎప్పుడు చెప్పలేదు నేను. మా మేనమామ గారి మీద ఆరోపణలు చేశారు, మా చెల్లికి ఏదో ఎక్కువ ఇచ్చేస్తానని చెప్పి నేను మా మామగారితో కలిసి నేను ఏదో కుట్ర పని మా నా కన్న తండ్రిని నా దైవాన్ని నేనే చంపుకున్నాను నా ఈ పాపిష్ చేతులతో అని చెప్పి నా మీద ప్రచారం చేశారు. మా మేనమామ గారు మా కుట్ర చేసి ఇది చేశారని చెప్పారు. మా ఇంట్లో మా బావగారిని పిలిచి విచారం చేశారు, గుండెపోటు అయిపోయింది, రక్తం కక్కుకోవడం అయిపోయింది, దొంగలు అయిపోయింది, మా కుమారుడు అయిపోయింది, నా భార్య మీద అయిపోయింది, మా అల్లుడి మీద అయిపోయింది, బామ్మరిది మీద అయిపోయింది, వియ్యంకుడి మీద అయిపోయింది,
ఎన్ని చేసినా నిజం అనేది ఒకటి ఉంటుంది, ఆ నిజం బయటికి రావాలని చెప్పి ఈ నాలుగేళ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నా. నా జీవితం ఆపేసేసుకుని నా పిల్లల్ని భార్యని ఇల్లుని అన్నీ వదిలేసేసి ఈ కుగ్రామంలో పడి ఉంటున్నా నేను, ఇలా ఎవరో ఒకళ్ళు మీ బోటోళ్ళు వచ్చి నాకు న్యాయం చేయబోతారని. ఈ చేదోడు వాదోడు నాకు గత ప్రభుత్వంలోనే నాకు దొరుకుంటుంటే మరింత బాగుండేది. నాకు బుద్ధప్రసాద్ గారితో పెద్ద వ్యక్తిగత పరిచయం కూడా లేదు, వింటుంది తప్పితే. నేను చిన్నప్పటి నుంచి నేను రమేష్ గారు, నరసింహారావు గారు ఇళ్లలో, వాళ్ళ పిల్లలు మా ఇంట్లో, మేము వాళ్ళ ఇళ్లలో ఆడుకుంటా పెరిగిన వాళ్ళం. వాళ్ళు నాకు గైడ్ చేసి, నాకు సహకరించు, నన్ను ముందుండి నడిపించు, నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గరకో, హోంమంత్రి గారి దగ్గరకో, డీజీపీ గారి దగ్గరకో, ఎస్పీ గారి దగ్గరకో, కనీసం లోకల్ డిఎస్పీ గారి దగ్గరకో, పోలీస్ స్టేషన్ దగ్గరకన్నా నా వెంట వచ్చి నాకు ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి, లేదా లీగల్ అడ్వైజర్స్తో ఎవరితో నాకు గైడ్ చేసి మాట్లాడిపించి నాకు ఒక పెద్ద దిక్కులాగా, మా నాన్నగారి స్నేహితులు, వ్యాపార భాగస్వాములు కాబట్టి నాకు కుటుంబ సభ్యుల్లాగా నాకు నిలబడి ఉంటే ఈ కేసు ఎప్పుడో తేలిపోయి ఎప్పుడో బయటకు వచ్చి ఉండేదేమో. ఈరోజు పెద్దగా పరిచయం లేని బుద్ధప్రసాద్ గారే నా కోసం ఇంత చేసినప్పుడు, ఈ నాలుగేళ్లలో ఎంతో చేసి ఉండుంటే ఇప్పటికి ఆధారాలు ఎన్నో చిరిగిపోయి ఉండొచ్చు. కొంతమంది వ్యక్తులు వయసు రీత్యా కానీ ఇతరాత్ర కారణాల చేత కూడా చనిపోయి ఉండొచ్చు. ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మళ్ళీ తిరిగి సృష్టించలేము. విలువైన కాలం అంతా పోయింది, ఎంతవరకు న్యాయం జరుగుద్ది అనేది కూడా మాకు దీంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కనీసం ఉన్నవాళ్ళైనా సరే అనవసరమైన డైవర్షన్ టాక్టిక్స్ చేయకుండా ఫ్యాక్ట్కి కట్టుబడి సిన్సియర్ ఆఫీసర్ని గవర్నమెంట్ దీంట్లో అపాయింట్ చేసి నిజాలు నిగ్గుదేల్చి న్యాయం తెచ్చమని కుటుంబం తరపున, ప్రజల తరపున, అందరి తరపున ఒక మంచి మనిషి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి కోరుతున్నాను నేను. ప్రవీణ్ గారు ఒక మాట, ఒక కామెంట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఎవరైతే వైఎస్ వివేక హత్య కేసులో కూడా వాళ్ళ కుమార్తె చంపేసిందని, లేదా వాళ్ళకి అక్రమ సంబంధం అని వాళ్ళు చంపేశారని, లేదా వాళ్ళ ఆవిడే వాళ్ళ మేనమామలు చంపేశారని ఇలా అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. చివరికి అలాంటి కథనాలని, ఫోటోలని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి మీ తండ్రిని హత్య చేసినటువంటి దీంట్లో చివరికి ఆ రక్తపు చేతులను మీకు చుట్టాలనేటువంటి ప్రయత్నం, మీ కుటుంబ సభ్యులకి, మీ చెల్లెలకి, మీ బావకి, మీ మేనమామకి ఇలా చుట్టాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేశారంటారు? ఇంత దుర్మార్గానికి ఒడిగట్టినటువంటి ఆ వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారు? ఎవరు ఈ ఖచ్చితంగా ఈ నేరంతో పూర్తి సంబంధం ఉన్నోళ్ళే ఇటువంటి డైవర్షన్ టాక్టిక్స్ ప్రచారాలు చేశారనుకుంటున్నాం. ఎవరో దారిని పోయే దానయ్య చేస్తే అది మా చెవిదాకా చేరదు కానీ, ఏ కిరాణాల కొట్లో కూర్చుని మాట్లాడుకుంటే నలుగురు వ్యక్తులు అది చేరదు కానీ, ఇది బలమైన ప్రచారం ముందుకు తీసుకొచ్చారు. ఆ విధంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయించడానికి కూడా ట్రై చేశారు, చేశారు కూడా. మా మీద నా డిఎన్ఏ శాంపుల్ కూడా తీసుకున్నారు, నన్ను మంగళగిరి తీసుకెళ్లి ఎఫ్ఎస్ఎల్లో నాది క్రైమ్ సీన్లో దొరుకుద్దేమోనని చెప్పి రక్తం మడుగులో నాన్నగారి శాంపుల్తో పాటు నాదేమన్నా ఉందా, ఎందుకంటే నా దాంట్లో నాన్నగారి జీన్స్తో పాటు మదర్ జీన్స్ కూడా ఉంటాయి కాబట్టి నా దానికి ఆయన దానికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి నా మీద ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయొచ్చా అనేది కూడా ట్రై చేశారు. ఎన్ని విధాలు ట్రై చేసినా మేము అన్ని విధాలు సహకరించాం. ఎంతసేపు మా చుట్టూరు ఫోకస్ చేయడం, మా మీద ఫోకస్ చేయడం, పోరాటం చేస్తున్న వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు, అన్యాయం గురైన వాళ్ళ మీదే నిందారోపణలు, న్యాయాలు, చనిపోయిన వ్యక్తి మీద ఆరోపణలు చేయడం తప్పితే అసలు కారణాలు ఏంటనేది కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎవరికైనా అర్థం అవుద్ది. దీంట్లో ఆయనకు రాజకీయ అవసరాలు ఏమీ లేవు. ఇతరత్ర కారణాలు ఏమున్నాయని చూస్తే ఈ కుగ్రామంలో ఒక 100-150 మందిని పట్టుకుని విచారిస్తే ఇది ఒక 4 రోజుల్లో తేలిపోయే కేసు. దానికి 4 ఏళ్ళు ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎవరు ఎందుకు సహకరించలేదనే నాకు ఇప్పుడు మిస్టరీయే. నేను ఎవరో చేశారని చెప్పేది నా దగ్గర ఆధారాలు లేవు. నేను అంత తెలివి తక్కువగా నేను అటువంటి ఆరోపణలు చేయదలుచుకోలేదు. కానీ నేను అంటే నాకు సహకారం అందలేదు అనేది వాస్తవం. ఎవరో చేయలేదని నా దగ్గర ఆధారాలు లేవు అనేది ఎంత వాస్తవమో, నాకు ఎటువంటి సహకారం లభించలేదనేది కూడా అంతే వాస్తవం. ఎందుకు సహకారం లభించలేదు అనేది ఇప్పటికీ $1 మిలియన్ పజిల్. అంటే మీరు సహకారం అందించాల్సినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు గతంలో వ్యాపార భాగస్వాములు, మీరు కుటుంబ స్నేహితులు, అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, మామూలు వ్యక్తి అయితే చేయాల్సిన అవసరం లేదు. మరి శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు మీకు సహకారం అందించలేదంటారు? మేము యాక్చువల్గా ఇది ఈ షాక్ నుంచి బయటకు తీరుకున్న తర్వాత కూడా మేమేమనుకున్నామంటే, ఇప్పుడు మన అంకులే రమేష్ గారే ఎమ్మెల్యే కిందగా ఉన్నారు కాబట్టి శాసనసభ ప్రతినిధి కింద మనకి సత్వర న్యాయం జరుగుద్దని ఆశించంగా దురదృష్టవశాత్తు అలా జరగలేదు. ప్రయత్నాలు చేశారో నాకు తెలియదు, కానీ నాతో ఈ కేసు గురించి అయితే ఎటువంటి కోఆర్డినేషన్ చేయలేదు, నాకు గైడ్ చేయలేదు, నాతో ఎటువంటి రిక్విజిషన్ లెటర్ రాయటం కానీ, నన్ను తీసుకెళ్లి కలిపియటం కానీ, నా కోసం ఏమైనా పోరాటం చేయటం కానీ జరగలేదు అనేది వాస్తవం. అది మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు రమేష్ అంకులు అంటున్నారు, మీరు ఇప్పటికీ గౌరవంగానే మాట్లాడుతున్నారు, మరి అటువంటి రమేష్ని కావచ్చు లేకపోతే నరసింహరావుని కావచ్చు మీరు కలిసే ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేశారా?
నేను ఈ కేసు జరిగిన మొదట్లో మాత్రం దీని గురించి నేను రమేష్ గారి నెంబర్కి ఫోన్ చేశాను. ఆ ఫోన్ నెంబర్ నరసింహారావు గారి దగ్గర ఉండేది. నేను కొన్ని నా భయాల గురించి నేను చెప్పాను. పార్కులో పలానా చోట్ల నుంచి ఇదంతా స్కెచ్ వేశారేమో, ఆ బెంచ్ల గురించి నేను మాట్లాడాను. అలాగే ఒక సందర్భంలో నేను ఫోన్ చేసి రమేష్ గారితో మాట్లాడదాం, అంకుల్తో మాట్లాడదాం అనుకున్నప్పుడు నరసింహారావు గారు ఫోన్ తీసి, నేను అసెంబ్లీ లాబీలో ఉన్నా, అంకుల్ లోపల అసెంబ్లీ సెషన్లో ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు నాతో. నా ఉద్దేశం ఏంటంటే ఆయన అక్కడే ఉన్నారు కాబట్టి ఏమన్నా హోమ్ మినిస్టర్తో కానీ ఏ విధంగా కదలిక తీసుకొస్తారేమో అనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేశాను. కానీ ఆ తర్వాత దానికి ఫాలోఅప్ కాల్ కానీ మీటింగ్ కానీ ఏమీ జరగలేదు. కేసులో నరసింహారావు గారు మిమ్మల్ని రమేష్ గారితో మాట్లాడించే ప్రయత్నంలో కూడా తప్పించడానికి ప్రయత్నం చేశారా? అంటే వాళ్ళ పనుల్లో వాళ్ళకు ఉండుండొచ్చు, కానీ ఇదైతే చిన్న పని కాదు కదా అనేది నా క్వశ్చన్ మార్క్. వాళ్ళకి బాధ్యత ఉంది కదా, చిన్న పని కదా, బాధ్యత ఉంది కదా. నేను అంటుంది శాసనసభ్యుడు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గం మీద బాధ్యత ఉంది, పక్కన పెడదాము. వ్యాపార భాగస్వామ్యం పక్కన పెడదాము. పేషెంటు కుటుంబం అంతా పేషెంట్లు, అది పక్కన పెడదాము. ఈ దూరపు వచ్చి ఎంతో కొంత చుట్టరికం ఉండుండొచ్చు, అది పక్కన పెడదాము. మన పక్క వాడలోనే జరిగింది కదా, నాలుగిళ్ళు అవతలే వాళ్ళ ఇల్లు. ఎవరిది? రమేష్ గారిది. ఇక్కడ ఇల్లు నాలుగిళ్ళు అవతలే నరసింహారావు గారి ఇల్లు. ఎదురు బిల్డింగే డిఎస్పీ ఆఫీసు. ఇటువంటి హై సెక్యూరిటీ జోన్లో ఇటువంటి క్రైమ్ జరిగితే రేపు ఈ ప్రమాదం వాళ్ళకు కానీ వేరే వాళ్ళకు కానీ పొంచుందనే సామాజిక స్పృహతో కూడా దీన్ని మరింత కట్టుదిడ్డంగా విచారణ కోరి ఉంటే బాగుండేదని నా ఉద్దేశం. ఇంత హై సెక్యూరిటీ జోన్ అవనగడ్డలో లేదు. ముందు చూస్తే డిఎస్పీ ఆఫీసు, వెనక చూస్తే ఎమ్మెల్యే గారి ఇల్లు, మధ్యలో ఇలా ఎలా జరిగిందో, ఇదేం అడవి కాదు, పక్కనంత కాలనీ, ఇలా ఎలా జరిగింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎంత ధైర్యం ఉంటే ఊరు మధ్యలో చేస్తారు, ఇంట్లో చేస్తారు. ఇంట్లోకి వచ్చి చేయటం అనేది ఏ సంకేతం ఇస్తుంది? ఇదేమి ఫ్యాక్షన్ ప్రాంతం కాదు. ఒకప్పుడు ఉంటే ఉండుండొచ్చు, కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. వివాద రైతుడు జోలికి ఇంట్లోకి వచ్చి చంపితే ఇంట్లో కూడా భద్రత లేకపోతే ప్రజలు గుహల్లోకి వెళ్తారా, అడవుల్లోకి వెళ్తారా? అంటే 8 గంటల తర్వాత, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత అవనిగడ్డలో 8 గంటల తర్వాత ఎవరైనా తలుపు తీయాలి అంటే కూడా భయపడినటువంటి పరిస్థితి, భయభ్రాంతులు గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు. ఎంతవరకు అది కరెక్ట్? ఈ భయమూలానే చాలామందికి ఈ విషయం గురించి చాలామందికి తెలిసినా కూడా వాళ్ళు సహకరిస్తానికి, వాళ్ళకి నాన్నగారి మీద ప్రేమ గౌరవం ఉన్నా కూడా వాళ్ళు సహకరిస్తానికి భయపడతా ఉన్నారు. వాళ్ళకి అందరికీ నేను మీ తరపున నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీకు ఎవరికైనా కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే మీరు ముందుకు రాకపోయినా ఒక ఆకాశరామన్ ఉత్తరం ద్వారా కానీ నాకు కానీ పోలీసులు కానీ మీడియా వారికి కానీ ఇచ్చినా కూడా అది మాకు న్యాయం, నాన్నగారికి న్యాయం చేసేదానికి ఎంతో సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది అది. దయచేసి మీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరెవ్వరూ బయటికి రావక్కర్లేదు, వ్యక్తిగతంగా మీ పేర్లు బయటకు రాకర్లేదు. ఆకాశరామన్ ఉత్తరం మా ఇంటికి మా గోడ లోపల పడేసిన అది మాకు ఉపయోగపడుతుంది అని ప్రజలందరినీ కోరుతున్నాను నేను. ఓకే, అట్లాగే ఒక ఆరోపణ చేస్తున్నారు నరసింహారావు కావచ్చు, రమేష్ కావచ్చు. 6 నెలల క్రితం ఒక వ్యక్తి బండరాయి తీసుకొని ఒక ఇంట్లోకి వచ్చాడు, ఆ వ్యక్తి తిరిగాడు, తలుపులు బాగా కొట్టాడు. ఆ కేసులో ఏమైనా అనుమానాలు ఉండొచ్చేమో, అది ఏదైనా ఇంకేదో ఉందే వచ్చా? అదే టైంలో అవనగడ్డలో 1-2 కూల్ డ్రింక్ షాపులు కూడా పగలగొట్టి దొంగతనాలు కూడా జరిగినాయి. ఆ రోజు కూడా ఫార్మసీలో తీసి దొంగతనం చేయడానికి ట్రై చేశారు. ఆ వ్యక్తికి దీనికి సంబంధం ఉందనుకుంటే ఆ వీడియో ఫుటేజ్ ఉంది కాబట్టి అంత తేలిక మనిషి వీడియో ఉన్న దాన్ని కూడా ఎందుకు పట్టుకోలేదని మళ్ళీ తిరిగి క్వశ్చన్ వెనక్కి వస్తుంది కదా. ఇప్పుడు 6 నెలల క్రితం ఉందన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎందుకు మీరు ఫోకస్ చేసి స్ట్రెస్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆ వ్యక్తి మీద జరిపించలేదు? ఒకవేళ అది నిజమే అనుకుందాం, ఇది ముందు అటెంప్ట్ జరిగింది, అది ఫెయిల్ అయింది, తర్వాత ఇది జరిగింది అని అనుకుందాం, ఆ వ్యక్తి వీడియో ఉంది కదా. అవనగడ్డ ఏమో హైదరాబాద్ మహానగరం కాదు కదా, పట్టుకోవడం ఎంతసేపు? వీడియో ఫుటేజ్ ఉన్న దాన్ని కూడా పట్టుకోలేదంటే ఇది నిర్లక్ష్యం, నిర్లిప్తత కాదా? అంటే ఇప్పుడు ఈ కేసు విషయంలో మేము మహా న్యూస్ ఒక బాధ్యతతో ఈ కేసులో, అంటే ఒక డాక్టర్, ఒక ప్రజా వైద్యుడిగా పేరున్నటువంటి వ్యక్తి అజాత శత్రువుకి జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటన, మరి ఈ కేసులో మేము ముందుకు వెళుతూ ఉంటే, ఈ కేసుకు సంబంధించిన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, ఒక ఎవరైతే వీళ్ళు ఆరోపణ ఒక టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తున్నామని అంటున్నారు, ఏంటి దీన్ని మేము ముందుకు వెళ్ళాలంటారా, ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? మీడియా అనేది 4 స్తంభాల్లో ప్రజాస్వామ్యంలో 1 స్తంభం. అది ఎన్ని ఆరోపణలు వచ్చినా నిజం నిగ్గుతేల్చడం దాని బాధ్యత. ఆ బాధ్యతని మహా న్యూస్ ఖచ్చితంగా నిర్వర్తిస్తుంది అని చెప్పి నేను ఆశతో ఉన్నాను. మీ ద్వారా మరింత చలనం ఈ కేసులోకి వస్తుంది, మరింత ప్రజలు చేరువై మాకేమన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొంచెం వస్తుందేమోనని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీ వైపు నుంచి కూడా ఈ కేసుని ఇంతటితో విడిచిపెట్టకుండా మరింతగా ప్రోద్బలం చేసి పోలీసు వారిని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని కదలిక తెచ్చి ఒక సత్వర న్యాయం జరిగేలాగా చెయ్యాలి. మీరు మరింత ఇన్వాల్వ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు చాలా క్లియర్గా, డాక్టర్ ఎవరైతే కోటా శ్రీహరిరావు గారి కుమారుడు డాక్టర్ ప్రవీణ్, చాలా క్లియర్గా చెప్తున్నారు.
ఎవరైనా ఈ కేసులో సాక్ష్యాలు, ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ఏమైనా సమాచారం తెలుసుంటే ఒక చిన్న లెటర్ రాసి మాకు పంపించండి, లేదా మా కాంపౌండ్లో వేయండి, లేదా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వండి. ఈ కేసుని ఎవరైతే ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. అందుకు ఎవరైనా ఈ సమాచారాన్ని తెలియజేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో ఒక అత్యంత భయానకమైనటువంటి మరొక అంశాన్ని కూడా వారు తెలియజేశారు. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన సమయంలో, ఆ టైంలో వీరు ఖమ్మంలో ఉండటం, వారు, వారి సతీమణి, అదేవిధంగా వారి తల్లిగారు అందరూ అక్కడ ఉన్నటువంటి ఒక పూజా కార్యక్రమంలో ఉంటే ఆ రోజు వాళ్ళందరినీ కూడా విచారించి, వాళ్లతో పాటు వాళ్ళ చెల్లెల్ని అందరినీ విచారించి వేధించి ఇన్వెస్టిగేషన్లో చివరికి డిఎన్ఏ టెస్ట్ కూడా డాక్టర్ ప్రవీణ్ గారు చేశారనంటే కేసుని ఏ రకంగా రాంగ్ రూట్లో తీసుకెళ్లాలనుకున్నారు, కేసుని ఏ రకంగా తప్పించాలనుకున్నారు, కేసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులను అయితే విచారించకుండా మరి వాళ్ళ కుటుంబ సభ్యులనే విచారించి వేధించారంటే ఖచ్చితంగా దీని వెనక ఏం జరిగింది, దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే డాక్టర్ కోటా శ్రీహరరావు గారి భామరిది అయినటువంటి వెంకటనాథ్ గారితో మాట్లాడదాం, వారిని అడిగి అసలు ఈ కేసుకు సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటనేటువంటి దాన్ని కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కేసు ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి. వాస్తవ సంఘటనలు, అనేక సంఘటనల్ని దీంట్లో తప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం అండి వెంకటనాథ్ గారు. వెంకటనాథ్ గారు, అసలు ఏంటి ఆ రోజు మీకు ఎప్పుడు తెలిసింది, మీకు తెలిసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చేప్పటికి ఎవరెవరు ఉన్నారు, ఆ కేసులో ముందు గుండెపోటు లేదా తర్వాత రక్తపాతలు తర్వాత దొంగతనం చేశారు, వీటన్నిటి ఎలా చూస్తున్నారు క్రైమ్ సీన్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్? మహాన్ న్యూస్ వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ రోజు జరిగిన డాక్టర్ కె శ్రీహరి కోట శ్రీహరిరావు గారి హత్యకోవడానికి ఇందుట్లో ప్రధాన భూమిక పోషించిన వ్యక్తులు, ఆ జరిగిన దాంట్లో భూమిక పోషించిన వ్యక్తులు ఎవరనేది ఈ నియోజకవర్గంలోన ఒక చేమకో చెట్టుకో కాదు, బహిరంగ విచారణ జరిపిస్తే న్యాయ వ్యవస్థ అయినా సరే ఎవరనేది ప్రజలే నిర్ణయిస్తారు. ఆ విషయంలో కోట శ్రీహరిరావు గారు హత్య జరిగిన దాంట్లో ఆ ప్రమేయాన్ని వెలుగెత్తి చాటే దాంట్లో కానీ, ఆ ప్రమేయాన్ని బయటకు తీసుకురాలేకపోయేదనే దాంట్లో ఆయన పార్ట్నర్స్గా ఉండే వ్యక్తులు కానీ, ఆయనతో అత్యంత సన్నిహితంగా దాదాపు 30-40 సంవత్సరాలు ప్రయాణం చేసిన వ్యక్తులు కానీ అధికారంలో ఉండటం వలన ప్రజలు చేసే ఆరోపణలు ఏ రోజు కూడా వాళ్ళు ఖండించలేదు. ఈరోజు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఇవాళ న్యూస్ ఛానల్ మహా న్యూస్ ఛానల్ ఖండించడానికి అడగడానికి అనేది అది సమంజసమైన విషయం కాదు. దాదాపు జాతీయ స్థాయిలో ఒక డాక్టర్ని చంపేస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్లో, డక్కన్ క్రానికల్లో లాంటి న్యూస్ పేపర్లో కూడా వస్తే, ఢిల్లీ నుంచి కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది వేరే ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్ చేయట్లేదు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా దాన్ని వెలుగెత్తి చాటాలనే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తుల యొక్క ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో గొంతు నొక్కాలనే విధానాన్ని ప్రయత్నం చేయడం అనేది చాలా అన్నిటికంటే దుర్మార్గమైన చర్య. వెంకటనాథ్ గారు, అంటే మీరు దాదాపు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు కానీ అన్నీ తెలుసు, కానీ ఎక్కడా ఎటువంటి వివాదం లేనటువంటి మీ బావగారైనటువంటి వ్యక్తిని మరి ఒక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలతోటి హత్య జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తుంది. మరి క్వశ్చన్ సార్, నన్ను ఫస్ట్ మీకు అసలు ఎప్పుడు తెలిసింది అనేది. నేను నా ఇల్లు ఇక్కడి నుంచి 3 ఇల్లు, ఖచ్చితంగా 100 గజాలు కూడా ఉండదు నా ఇంటికి. ఏదైనా సరే ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే, స్టాఫ్కి కానీ స్టాఫ్ మీదకి ఏదైనా కంప్లైంట్స్ వస్తే, ప్రతిసారి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చేది నాకు. హాస్పిటల్లో ఏదైనా వస్తే ఫస్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకే ఇస్తారు, ఎవరైనా సరే, డాక్టర్ గారు ఏమైనాయండి, నర్సులు ఏమైనాయండి, ఎవరైనా సరే. అలాంటిది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ రోజు మనిషి చనిపోయింది. నేను 2 టైమ్స్ ఇట్టే తిరిగాను. నేను మార్నింగ్ లేచి శనివారం, అట్లా సోమవారం, మంగళం, ఆ రోజు శనివారం గుడికి వెళ్తాను. ఆంజనేయ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. పులిగెడ్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి వచ్చేది, పులిగెడ్ల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా వచ్చిన ఉండప్పుడు నజీర్ అనే ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి, వైఎస్ఆర్సీపీ కోప్షన్ నెంబర్, అతను ఎమ్మెల్యే గారితో పాటు, వాళ్ళతో పాటు వచ్చి, నరసింహరావు గారితో పాటు వచ్చి, అతను ఇక్కడికి వచ్చి సీన్లోకి వచ్చి నాకు ఫోన్ చేశాడు 2 టైమ్స్. నేను గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడాను, ఎవరయ్యా ఫోన్ చేసింది నాకంటే, నేను నజీర్ని సార్ అన్నాడు. ఏంటంటే డాక్టర్ గారు చనిపోయి ఉన్నారండి, అందుకని ఇక్కడికి వచ్చాం, ఎమ్మెల్యే గారు, నేను, నరసింహరావు గారు, మేమంతా వచ్చాం, మీకు ఇంటిమేషన్ ఇద్దామని వచ్చామన్నారు. ఎవరు చెప్పారనే దాని గురించి, ఎలా చనిపోయారు ఏంటి అని, అప్పుడు నేను హడావుడిగా గుడి దగ్గర నుంచి సరాసరి పరిగెత్తుకుంటా, గుడి దగ్గర నుంచి వస్తున్నా కదా అని ఇంటికి వెళ్ళి, వచ్చేలోపు మా మిస్సెస్ ఆల్రెడీ ఇంటికాడ లేదు. ఆవిడకి ఎవరు ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ఆవిడకి ఇక్కడికి వచ్చేస్తుంది. నేను గౌరవ పరిగెత్తు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరెవరు ఉన్నారు ఇంట్లో?
నరసరావు గారు, రమేష్ గారు, ఇంకా వాళ్ళతో పాటు 10-15 మంది ఉన్నారు. వాళ్ళ మనుషులు మీకంటే కూడా సొంత బహుమతి కంటే కూడా దాదాపు వాళ్ళు నాకంటే ఒక అరగంట ముందే, దాదాపు గంట సుమారు గంట సేపు ముందు వచ్చిన్నారు. వచ్చేసి ఉండరు, వచ్చేసి ఉండి నేను లోపలికి వెళ్తుంటే వెళ్తున్నాను, వెళ్ళి లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ తలుపు తీయొద్దు అన్నారు. ఎందుకు తీ, ఏంటి కారణం, ఏంటి అన్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు నరసింహరావు గారు. నా ఉద్దేశం ఏంటండి, మర్డర్ జరిగింది కాబట్టి నేను పోలీస్కి ఇంటిమేషన్ ఇస్తాం అనుకుంటున్నాను అన్నాను. నేను ఇద్దామంటే అంటే మేము మీరు ఎందుకు అది నేనే ఇస్తాను అన్నారు. ఎందుకంటే మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమో నేనే ఇస్తాను అన్నాను. మీకేమనిపిస్తుంది అని అన్నాడు. ఖచ్చితంగా ఇది మర్డర్ అండి అని చెప్పాను నేను. అంటే వాళ్ళకి అప్పటి వరకు అది మర్డర్ అని అంటలేదు వాళ్ళు, అది గుండెపోటో లేదా రక్తపాతలో ఏమని చెబుదాం అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. ఓకే, ఈ నర్సు ఇక్కడ ఉన్న నర్సు ఒక వాళ్ళ నర్సు ఏం చెప్పిందంటే పైకి వచ్చి ఆయన డాక్టర్ గారు ఇట్లా ఇది మా మిస్సెస్ అడిగినప్పుడు డాక్టర్ గారికి ఆ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారన్నట్టు చెప్పింది. తర్వాత ఏమో రక్తవాంతులు అందు అక్కడ రక్తం మరకలు ఉండము. నేనైతే చూడగానే ఇది యాజ్ ఇస్గా మర్డర్ జరిగింది అనేది నాకు అర్థమైపోయింది. సో అట్లా జస్ట్ అట్లా వెళ్ళాను, ఒక నిమిషం చూశాను, ఇది మర్డర్ అని చెప్పేస్తాను బయటకు వచ్చి. నేను ఆల్రెడీ పోలీస్కి ఎస్పీగా లేకపోతే ఇక్కడ పోలీస్ వాళ్ళకని కంప్లైంట్ చేస్తానని బయటకు వచ్చాను. అవసరం లేదండి మేము చేస్తామని వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి ఏం చెప్పారనేది తెలీదు. నన్నైతే వాళ్ళు ఏం అడగలేదు. ఈ లోపల ఒక గంట గంటన్నర లోపు ఎస్పీ గారు కూడా వచ్చాడు. అప్పుడు సుమారు 10 గంటల దాకా పొద్దున్నే జరిగింది, 9-10 అయిపోయింది. ఎస్పీ గారు వచ్చేదాలో 11 అలా అయిపోద్ది. ఈ లోపు ఏం జరిగింది, ఆయన లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు. కనీసం అక్కడ నేను ఉండాను. వాళ్ళు బహుమర్దినో ఇట్లాగో వాళ్ళ రిలేషన్స్ మాతో మాట్లాడలేదు. ఎస్పీ కూడా రవీంద్రనాథ్ కూడా ఆ ఎస్పీ గారు వెనకాలే నరసింహరావు గారు లోపలికి వెళ్ళాడు. స్పాట్లోకి ఆయన అసలు వెళ్ళడానికి, ఆయన రావడానికి అసలు ఏమి ఏం రైట్ ఉంది, ఏ హోదా తెలియడు, ప్రజాప్రతినిధి కూడా కాదు ఆయన. ఒకవేళ అనుకుంటారు వెళ్ళాలి, లేదు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం చేద్దాం, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అని అడగాలి. అలాంటి విషయాలు ఏవి కూడా నన్ను సంప్రదించలేదు వాళ్ళు. తర్వాత మా మేనళ్ళు వాళ్ళు ఈ లోపల వాళ్ళు అది జరుగుతుండగానే తర్వాత మా మేనళ్ళు మా సిస్టర్ వీళ్ళంతా వచ్చారు. అప్పటికి కూడా నేను ఫోన్ చేసే టైంకి లోపే ఈ లోపు వాళ్ళు పూజలో ఉండారు. వాళ్ళ మామగారికి ఆయనే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ చేశాడు. ఒక రాజకీయాలలో ఉండే వ్యక్తులు ఏ సంబంధం లేనప్పుడు ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు అన్ని పేపర్ల వాళ్ళు వేశారు. ఇండియా వైడ్ పేపర్లో వచ్చేసింది. ఒక వివేకానంద రెడ్డిది పొలిటికల్ సైడ్లో ఉన్నాడు, ఆయన ఒక మాజీ సీఎం బ్రదరు, అలా ఉండటే ఇచ్చు. ఒక డాక్టర్గా ఈయనకి ప్రజల్లో ఉండే సామాన్యమైన ప్రజల్లో ఉండే విశేష ఆదరణ చూసే కదా, ఇంతమంది వేయాల్సిన అవసరం లేదు కదా, వేస్తే ఒక స్టేట్లో వేయచ్చు. వాళ్ళు డక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వీటిలన్నింటిలో మాకు మా శిష్యాళ్ళు వచ్చే లోపే నాకు ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చేసినాయి అప్పటికే కేసు సంబంధించి. ఫైనల్గా అంటే రంగనాథ్ గారు అసలు ఏం కోరుతున్నారు ఇప్పుడు దీంట్లో ప్రధానమైన ఆరోపణ? సామాన్యం న్యాయస్థానంలో జరిగిన, న్యాయమూర్తి సమక్షంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగిన, నేను ఈ కేసు మీద సిఐడి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా నేను కలిసి ఫస్ట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సిబిఐ కోరారు మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి? ఓకే, ఆయన్ని బందర్లోనే కలిసి అవనిగడ్డలో మీటింగ్లో ఆయన ఈ విషయం ప్రస్తావించాలి, జనమందరూ ప్రస్తావిస్తాడని ఆశించారు. ఆయన ప్రస్తావించాలి. ఆ రోజు రిప్రజెంటేషన్ పంపిస్తే హరిప్రసాద్ గారి ద్వారా ఆ రిప్రజెంటేషన్ ఆయన జారలేదన్నాడు. ఆయన నేను బందర్లో నెక్స్ట్ డే బందర్లో ప్రజావాణిలో ఆయన కలిసి విషయాలన్నీ చెప్పి ఈ విధంగా జరిగింది సార్, దీని మీద న్యాయం జరగాలి, మీరు న్యాయం చేస్తారేమో అని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ మొన్న ఎన్నికల సభలో నెక్స్ట్ డే పెడన్ మీటింగ్ జరిగింది. పెడన్ మీటింగ్లో కూడా డాక్టర్ శ్రీహరిరావు గారు హత్య గురించి పెడన్ కాన్స్టిట్యూషన్లో పెడన్ మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ముదినేపల్లిలో ఆ నెక్స్ట్ ముదినేపల్లి మీటింగ్లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఎన్నికల బహిరంగ సభలో కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు సిబిసిఐ ఎంక్వైరీ ఎలా చూస్తున్నారు? ఏదైనా సరే ప్రభుత్వం మారింది కాబట్టి ఆ రోజున సిబిఐ అంటే మేము గవర్నమెంట్ ఇది లేదు కాబట్టి సిబిసిఐడి ఎంక్వైరీ అనే దాని మీద మాకు కాన్ఫిడెన్స్ లేదు. సిబిసిఐడి ఎంక్వైరీలో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ఇవాళ గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి సిబిసిఐడి ఎంక్వైరీ వేసింది కాబట్టి అవసరమైతే దీంట్లో న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేయడానికి అది ప్రొసీజర్, గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ముందు సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ, అది కూడా తేలకపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది ప్రొసీజర్. అంటే మీరు ఇప్పుడు జనసేన పార్టీకి ముఖ్య నాయకులుగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి సన్నిహితులుగా ఉన్నారు, మరి ఇటువైపు చూస్తేనేమో వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ శాసనసభ్యులు ఎవరైతే రమేష్,
అదేవిధంగా నరసింహరావు వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరన్నా కానీ ఇద్దరు కలిపి ఒకటే. మరి దీన్ని పొలిటికల్గా దాన్ని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం, పొలిటికల్గా ఎవరైతే మండల బుద్ధ ప్రసాద్ మీద ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్య అనే విధంగా మాట్లాడుతున్నారు, దాన్ని ఎలా చూస్తారు, ఎందుకు? ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యగానే దాని గురించి ఆయన కూడా ఎక్కడ కూడా చెయ్యాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలనే మాట అన్నాడు ఆయన. ఆయన రాజకీయ కక్ష సాధింపు చర్యగానే ఆయన కూడా 4 సంవత్సరాలు అవకాశం వచ్చింది. 4 సంవత్సరాలు ఏ రోజు వచ్చి ఆయన కూడా ధర్నా కూర్చోలా. ప్రజలు అనేక మంది మా తరపున వచ్చి ధర్నా కూర్చుంటామని సిద్ధపడ్డారు. కూర్చున్నా సరే మేము దాని మీద న్యాయం జరుగుద్దనే కాన్ఫిడెన్షియల్ మా కుటుంబ సభ్యులకి, మా సిస్టర్కి, ముందు ముఖ్యంగా మా సిస్టర్కి, మా మేనార్డుల విషయమో నా విషయంలో, నువ్వు రాజకీయంగా బయట తిరుగుతున్నావు కాబట్టి దీని మీద వాళ్ళు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బావగారికి ఇలా జరిగింది, మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టుకోవడానికి వాళ్ళు కక్ష సాధింపు చేసి వాడు పసిపిల్లల్ని వదులుకుని ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాడు 4 సంవత్సరాలు బట్టి. దాదాపు కరోనా టైంలో ఆయన కూడా అలాగే ప్రాక్టీస్ చేశారు. కరోనా టైంలో ఎలాంటి రూపాయి తీసుకోకుండా మామూలుగా సామాన్య ఫీజులు, అందుట్లో ముఖ్యంగా ఎమ్మెల్యే గారి స్వగ్రామంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ 99.9% మంది కూడా ఎలాంటి ఫీజు లేకుండా ఇన్ని సంవత్సరాలు 30 నుంచి 40 సంవత్సరాలు ఎలాంటి ఫీజు లేకుండా ఇంత ట్రీట్మెంట్ చేయించుకున్నారు. మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఈ దగ్గర ఉచితమైన చికిత్స తీసుకున్నారు, ఇద్దరు కూడా నరసింహరావుకి రమేష్కి. పాజిటివ్గా పొజిషన్ కూడా చూసుకుంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, ఈయన బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సామాన్యమైన బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. ఇద్దరిది కూడా కుటుంబ సభ్యులు, ఇద్దరు వాళ్ళిద్దరు కుటుంబ సభ్యుల బ్యాక్గ్రౌండ్ కూడా సామాన్యుల నుంచి అతి సామాన్యమైన కుటుంబ సభ్యుల నుంచి వచ్చారు. కోట్లాది రూపాయలు ఆస్తులు కూడా పెట్టుకున్నారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఆ వ్యాపారానికి కూడా మూల పురుషుడు, వాళ్ళకి ఫుడ్ పెట్టిన వ్యక్తి. ఆ రోజున అనేక మంది, ఉదాహరణకు తీసుకుంటే ఎంఎల్ పార్టీలో ఉండేవాళ్ళు రమేష్ గారు, నరసింహరావు గారే కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు, తర్వాత వైఎస్ఆర్ సభ్యులకు రాధారంగం మట్టిత్రమని తిరిగేవాడు. ఎంఎల్ పార్టీకి నాయకత్వం వచ్చే వ్యక్తి కామ్రేడ్ సనక చూటే బుచ్చిగోడయ్య గారు అబ్బాయి. ఆయన కూడా దీంట్లో పార్ట్నర్షిప్ కావాలని అడిగాడు. ఆయన కూడా ఇక్కడ పేషెంట్, డాక్టర్కి శ్రీహరిరావు గారి దగ్గర ఈస్ట్ కోస్ట్లో. అట్లాగే పర్చూరు దుర్గా ప్రసాద్, ఆయన కూడా దీంట్లో పార్ట్నర్షిప్ కావాలని అడిగాడు. వీళ్ళు ఎక్కువ సందర్భాల్లో. దానికి కూడా కారణం ఏంటంటే, వీళ్ళ బావమరిది గారికి వెటర్నరీ ఆఫీసర్గా తీసుకుంటే మంచి జరుగుద్దనే ఉద్దేశంతో వీళ్ళు అడగడం. అక్కడ ఒక వెటర్నరీ ఆఫీసర్ ఎవడం కూడా కావాలి కాబట్టి డాక్టర్ బోస్ అనే వ్యక్తి ని కావాలనే దాంట్లో వాళ్ళతో ఈ రమేష్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎలాగంటే బోస్ గారు కమ సమాజం వరకు మిస్సెస్ కూడా ఇది, ప్లస్ ఆయన కోళ్ళఫారాలు ఉన్నాయి. కోళ్ళఫారాలతో వాళ్ళకి వీళ్ళకి ఉండే రిలేషన్స్ని బట్టి ఆయన ఎక్కువ పేషెంటే, అయినప్పటికీ కూడా వాళ్ళతో వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి రోజు రెగ్యులర్గా పేషెంట్లు ఉండగా కానీ ఇట్లా కుర్చీలు ఆ కుర్చీల్లోనే కూర్చునేవాళ్ళు వీళ్ళు రెగ్యులర్గా 3-5 రోజులు అయినా 5 రోజులు 10 రోజులు తప్ప 300 కూర్చునేవాళ్ళు డాక్టర్లు ఓపీ రూమ్లో ఫస్ట్ రూమ్లో అలా కూర్చొని అలా దగ్గర ప్రయత్నం దగ్గర అయినప్పుడు ఈయన బోస్ గారి విషయం అడగమంటాం. బోస్ గారిని తీసుకొచ్చిన తర్వాత బోస్ గారు ఏం చేశాడంటే రమేష్ గారిని కూడా కలుపుకుంటే నేను ఉంటా అన్నట్టుగా ఆయన ప్రపోజల్ తీసుకురావటం. అలా లింక్ చేసి వ్యాపారంలోకి ఒక 3-4 పార్ట్నర్స్ అని అనుకున్న దానికి అందరికి సమాన వాటాలు అనుకుని 10 మంది పార్ట్నర్స్ ని తీసుకెళ్లారు. దాంట్లో వ్యాపారంలో అట్లా వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఆ రోజు ఇన్వాల్వ్మెంట్ అయ్యేదరికి వీళ్ళకి ఏం పెద్ద పొజిషన్లు కానీ ఏమి లేవు, ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేదు, కానీ ఇన్వాల్వ్ చేశారు. ఆ విధంగా చేసినప్పుడు ఇవాళ నేను అనేది ఏంటంటే, ఎవరైనా సరే మీ ఛానల్ వాళ్ళతో మీతో ఇప్పుడు నేను చూసినంతట్లో ఆయన డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను, మీరు నీతి నిజాయితీగా వ్యవహరించదలుచుకున్నప్పుడు డాక్టర్ గారికి న్యాయం జరగాలనే కోరిక మీకు కూడా ఉందంటున్నారు కాబట్టి 100% ఆర్వీఎస్ఆర్ వెల్కమ్. దానికి మీరు కూడా సహకరించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని కానీ, లేదు సిబిఐ ఎంక్వైరీ, సిబిసిఐడి మీద మీకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీకు యాంటీగా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి మీరు కూడా పొట్టుపట్టండి. మేము కుటుంబ సభ్యులకు కూడా సిబిఐ ఎంక్వైరీకి కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కానీ పొట్టుపడతాం. దాన్ని ప్రభుత్వం దృష్టిగా, పవన్ కళ్యాణ్ గారి దృష్టిగా, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వేయిద్దాం. దానికి అందరూ కూడా సహకరించాలని, సహకరిస్తారని చెప్పి కోరుతున్నాం. అంతేగాని వ్యక్తిగతంగా దీనికి సపోర్ట్ చేసే వ్యక్తుల మీద కానీ, అది కూడా కాకుండా దీంట్లో ఆరోపణల్లో 3 వ్యక్తులు ఇది హయ్యర్ మర్డర్ అని అనుకుంటున్నాం. హయ్యర్ మర్డర్ అంటే కారణం ఏంటంటే సో కాల్డ్ చనిపోయారు. ఓ, ఏది ఈ కేసులో? కేసులో ఉండాళ్ళు ఎవరిద్దరు? వాళ్ళు బీహార్ వాళ్ళు. వాళ్ళు ఎలా చనిపోయారు? కరెంట్ షాక్ అని చెబుతున్నారు. వాళ్ళ వాళ్ళకి కేసు సంబంధం ఏంటి? వాళ్ళు దీంట్లో ఉండారని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. వాళ్ళు మర్డర్లో, అసలు మర్డర్ సూత్రధారులు వాళ్ళు అనేది.
వాళ్ళు చనిపోయిన దాని మీద, మన దగ్గర చనిపోయి మన దగ్గర పనిచేసేవాడు చనిపోయిన దాని మీద మీరు ఎక్కడైనా సరే దాని మీద కంప్లైంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ ఉందా పోలీస్ స్టేషన్లో? ఆ కేసు మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరిగిందా? దీని మీద అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన కోణాలు, అనేక రకాలైన మర్డర్లు జరిగినాయి. ఒక శ్రీహరిరావు గారు జరిగిన తర్వాత శ్రీహరిరావు గారు దాంట్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాత్ర ఉన్న దాంట్లో దాదాపు 4 మనుషులు చనిపోయారు. ఇప్పటికి ఇప్పటివరకు 4 మనుషులు చనిపోయారు. అనేది ప్రజావాణి. ఓకే, అందులో ఇద్దరు బీహార్ వాళ్ళు. ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ మరో ఇద్దరు ఎవరు? ఇంకెక్కడ లోకల్ అతను వన్యమజీవ అతను చనిపోయాడు, ఇంకో వేరే ఇంకో అతను ఎవరు చనిపోయాడని చూస్తున్నారు. అతను తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అయితే పక్క. ఓకే, ఈ కేసులో ఇలాంటి విషయాలు అనేక మందికి, అనేక కుటుంబాలకి, ఒక డాక్టర్ శ్రీహరిరావు గారి కుటుంబానికే కాకుండా చాలా మందికి అన్యాయం జరిగింది అనేది చెప్పుకుంటున్న జనమంతా బహిరంగ చెప్పుకుంటున్నారు. వాళ్ళందరికి కూడా న్యాయం జరగాలి అన్నప్పుడు దీని మీద ఇంకా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి మనం అందరం కోరా. మీరు ప్రతిపక్ష నాయకుడిగా మీ నాయకుడితో కానీ మీ స్థాయి సరిపోయినప్పుడు మీ నాయకుడితో రిప్రజెంటేషన్ ఇప్పించండి. అంటే కాదండి, అది సాధ్యమైపోయింది అంటే వైఎస్ వివేక కేసుకు సంబంధించిందే ఇన్వెస్టిగేషన్. మేము ఆశిస్తున్నాం అండి, వాళ్ళ వైపు నుంచి మీరు కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాం. వాళ్ళకి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉందంటారా? వస్తే సంతోషిస్తాం. మరి 4 సంవత్సరాలు ఎందుకు రాలేదంటారు? వాళ్ళు రాలేదనే దానికి వాళ్ళు మేమేదో చేసామంటున్నారు కదా, దానికి ఆధారాలు చూపిస్తున్నా. మీ దగ్గర ఎక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్? వాళ్ళు ఇచ్చిన నా లెటర్ ప్రజాకోర్టులోనే చెప్పేస్తారు వాళ్ళకి జనం. ఓకే, ప్రజాకోర్టులో చెప్పేస్తారు. చెప్పేశారు. ఇప్పుడు ఉందనుకుంటే రండి, ముందుకు రండి, ఆల్వేస్ ఆర్ వెల్కమ్. మాకు ఎవరు న్యాయం చేస్తారన్నా? మా న్యూస్ వాళ్ళు ఏ విధంగా న్యాయం చేస్తారన్నారు? న్యూస్ ఛానల్స్ వాళ్ళు అందరూ ఏ విధంగా న్యాయం చేసే ఇప్పుడు వరకు చేసే సహాయ సహకారాలకి అది కూడా మేము కృతజ్ఞతలు. దాంట్లో ఇంకో స్టెప్ తీసుకుని మీరు ఇంకో కూర్చు ముందుకు వచ్చారు. ఇప్పుడు వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పత్రాల ద్వారా దాన్ని ఫోకస్ చేస్తూ నిలబెట్టడం మూలాన్ని ఇంత మాత్రమైనా ఉంది, కానీ లేకపోతే అది కూడా లేదు. అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి అన్ని అందరూ కూడా దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే న్యాయాన్ని నిలబెట్టేదంటే పత్రికలు, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఇంటర్ఫీరెన్స్ అవ్వడం వల్లనే కానీ మా కుటుంబం నుంచి వచ్చే సహకారం మేము ఏదన్నా ఉంటే మేము ప్రయత్నాలు మేము విందా. మా మేనేజర్ చెప్పాడు, అలా నా మీద కూడా అభియోగాలు చేశారు, ఎంక్వైరీ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు 10 మందిని మార్చారు. వచ్చిన ప్రతిపక్షాలు కూడా ఉన్నాయంటే వెంకటనాథ్ గారి గురించి అసలు ఇంత నిజాయితీగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో లేడనేదే చెబుతున్నారండి. నీ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎందుకని నీ గురించి ఒక్కడు కూడా పాజిటివ్గా, మా ఆఫీసర్లు కూడా పాజిటివ్గా చెప్పట్లేదు, పాజిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్గా చెప్పట్లేదు అని అన్నారు. థ్యాంక్ యూ అండి. వెంకటనాథ్ గారు చాలా క్లియర్గా అడుగుతున్నారు, ఎవరైతే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల్లో 4 వ్యక్తులు ఇప్పటివరకు చనిపోయారు, అందులో 1-2 వ్యక్తులు కరెంట్ షాక్తో చనిపోయారన్నారు, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరగలేదంటున్నారు, గుండెపోటుతో ఇంకొకరు చనిపోయారన్నారు, ఇంకో మరో రకంగా. అంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే, డాక్టర్ హత్య కేసులో ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు ఎలా చంపబడుతున్నారా, లేక చనిపోతున్నారా, లేక వాళ్ళంతట వాళ్ళుగా ఏం జరుగుతుంది ఈ కేసులు అనేటువంటిది కూడా విచారణ చేపట్టాలంటున్నారు. ఎవరైతే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్కి, అదేవిధంగా నరసింహరావు కూడా వారు చెప్తున్నారు, మీరు కావాలి అని అంటే కేసుకి ఇన్వెస్టిగేషన్ సహకరిస్తూ ఉంటున్నారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో మీరు పూర్తిగా సహకరించండి, మీకు అనుమానాలు ఉంటే ఈ కేసులో సిబిఐకైనా జ్యుడిషియల్ ఎంక్వైరీకైనా మీరు కూడా రావాలని చెప్పని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఆ రోజు పంచనామా చేసినటువంటి ఎవరైతే శేషుబాబు గారు మనతో ఉన్నారు, ఏంటండి మీరు ఆ రోజు పంచనామా చేశారు, ఏంటి ఆ రోజు ఎన్ని గాయాలు ఉన్నాయి, ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఏంటి మీకు? నవంబర్ 27 రాత్రి సమయంలో మర్డర్ జరిగినట్టుగా నవంబర్ 28 ఉదయానికి తెలిసిందండి. పోలీసులకు సమాచారం వచ్చిన తర్వాత అప్పుడు గతం ఆ టైంలో ఇక్కడ అవనగడ్డలో విఆర్ఓగా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం పాలిటిక్స్ పోలీసులు పిలిచిన దాని మీదట ఈ హాస్పిటల్ రావటం, తర్వాత ఇదేమో హాస్పిటల్ కింద పైన ఏమో ఫ్యామిలీ ఉంటారు, ఆ ఫ్యామిలీలో బెడ్రూమ్లో మర్డర్ జరిగిందండి. మీరు చూడంగా మర్డర్ అని అర్థమైపోయింది? ఆ క్లియర్గా తెలుస్తుందండి. వాళ్ళు అతని వ్యక్తి మరి గుండెపోటనో లేకపోతే రక్తపోతలు అనే అనుమానాలు ఇక్కడ లేవు. అసలు ఏమాత్రం లేదు, ఈ తలకి ఇవన్నీ కూడా గాయాలు బాగా కనిపిస్తున్నాయండి. బాడీ కూడా ఇలా తిప్పి మంచం పక్కన బెడ్ పక్కన కింద పడిందండి, బెడ్రూమ్లోనేనండి జరిగింది కూడా. ఎవరైనా సామాన్య వ్యక్తి ఎవరైనా కూడా అది మర్డర్ అని చెప్పగలరు అండి. ఓకే, పంచనామా ఏమేమి అంశాలు మీరు క్లియర్గా? ఎక్కువ సమయం పాటు చిత్రహింసలు పెట్టి చంపినట్లుగా రాయటం జరిగిందండి ఆ రోజు. ఏదైనా కానీ ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి సమాచారం బయటకు రాబట్టే ఉద్దేశంతో తలని నేలకేసి కొట్టడం, పక్కన ఉన్నటువంటి ఏదైతే మంచం బెడ్ ఉంటుందండి వాళ్ళది, ఆ బెడ్ యొక్క మంచం కోడికి అంచు ఉంటుంది, ఆ అంచుకేసి తలని ఇలా బాగా పొడిచి పొడిచి
చంపడం, ఆ తర్వాత తల మీద రాడ్డుతో కూడా కొట్టినట్టుగా రాసినట్టు గుర్తుందండి నాకు. రాడ్డు కానీ గొడ్డలి కానీ ఒక ఆయుధం ఉపయోగించినట్టు పోలీసులు చెప్పిన దాన్ని బట్టి ఆ రోజు మాత్రం మంచానికి మాత్రం పొడిచారు, నేలకు కూడా వేసి పొడిచారు. ఎంతసేపు జరిగి ఉండొచ్చు అంటారు? టూ అవర్స్ అన్నట్టుగా. టూ అవర్స్ పాటు చంపాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా, జనరల్గా 10 మినిట్స్లో చంపేయచ్చు మనిషి దొంగలు అయితే, కానీ 2 గంటల పాటు చంపారంటే ఖచ్చితంగా ఇది ఇంకొక రకమైన మర్డర్. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అది, సామాన్యులు కూడా అర్థమవుతుంది అది ప్రీ ప్లాన్డ్ అని. ఎందుకంటే ఏదో సమాచారం అక్కడి నుంచి రప్పించడం కోసం. ఎంతమంది పార్టిసిపేట్ చేసేది దాంట్లో మర్డర్? పైకి ఆ బెడ్రూమ్ దగ్గరికి వచ్చేది మాత్రం ఒక ఇద్దరు వ్యక్తులు ఉండుంటారు అనుకుంటున్నామండి, బాగా ఎక్కువ మంది అలజడి లేకుండా. కింద ఏదైనా కాపలా ఉండటానికి కొంతమంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, అవనగడ్డ అంటే ఇది మేజర్ పంచాయతీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్. పెద్ద పెద్ద పంచాయతీ 30,000 పైన జనాభా ఉన్నది. పోలీసులు సీసీ కెమెరాలు ప్రతి వీధి వీధికి కూడా సీసీ కెమెరాలు అమర్చి, అంతకుముందే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా సరే సీసీ కెమెరాల సహాయంతో అవి తీసుకోవడం, ముద్దాయిల్ని పట్టుకోవడం అలాంటివి చేశారు. కానీ విచిత్రం ఏంటంటే డాక్టర్ గారు మర్డర్ జరిగిన రోజు అవనగడ్డలో ఏ సీసీ కెమెరా కూడా పనిచేయట్లేదు. సీసీ కెమెరాలు పనిచేయలేదు ఎవరికి. ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఇక్కడ డిఎస్పీ గారు ఉంటారండి, ఆ డిఎస్పీ గారు డ్యూటీలో జాయిన్ అయ్యి నాకు గుర్తున్నంతవరకు 6వ రోజు ఆయనకి అవనగడ్డ గురించి సమాచారం ఏమి ఉండి ఉండదు, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరేంటి అనేది ఏం తెలియకపోవచ్చు. మహబూబ్ బాషా గారు అనుకుంటా. ఇంకా విషయాలు ఏంటంటే చాలా విచిత్రం, ఆయన చెప్పే ఉంటారు డాక్టర్ గారు కూడా, డిఎస్పీ ఆఫీస్కిను మర్డర్ జరిగిన ప్రదేశానికి కనీసం 50 మీటర్లు కూడా దూరం ఉండదండి, మధ్యలో గోడ, ఒక ఆఫీస్ ఉంది అంతే. డిఎస్పీ ఆఫీస్ ఇప్పుడు డాక్టర్ గారు ఇది హాస్పిటల్, హాస్పిటల్ ముందు ఒక పిఏసిఎస్ ఒకటి కోఆపరేటివ్ బ్యాంక్ లాంటిది ఒకటి ఉంది, దాని ముందు డిఎస్పీ ఆఫీస్ అంతే, మధ్యలో ఒక ఆఫీస్ అడ్డు మాత్రం ఉంది. ఎమ్మెల్యే గారు పెద్ద కేకలు వినిపిస్తే డిఎస్పీ ఆఫీస్ కనిపిస్తుంది. ఎమ్మెల్యే ఇల్లు కూడా స్థానిక ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యే వైసీపీ ఆయన, ఆయన ఇల్లు 100 మీటర్ల లోపే ఉంటుంది, అక్కడ కూడా కేక వినిపించకపోయినా కనీసం పక్క. ఉదాహరణ చెప్పాలంటే మోపిదేవి మండలం బొబ్బర్లంక అనే గ్రామం ఉంది, ఆస్తి కోసం ఒక మనిషిని ఎవరు అంటే బంధువులు పెద్దగా ఎవరు, కూతురు ఎవరు ఎక్కడ దూరాన్ని ఉంటారు, భార్య అట్లా పిల్ల ఎవరు లేరనుకుంటా, అలాంటి కేసు కూడా అతను చంపేసి చాలా దూరం కృష్ణా నదిలో తీసుకెళ్లి బ్రిడ్జ్ మీద నుంచి ఆ బాడీ కనిపించకూడదు అని రాయి కట్టి మరీ పడేశారు. అసలు ఏ ఆధారం, ఏ క్లూ లేదు. అలాంటి కేసును కూడా కనిపెట్టిన పోలీసులు, ఇంత సమాజానికి ఉపయోగపడేటటువంటి డాక్టర్ గారు, నిజంగా ఫీజు తక్కువ ఆయన, ఏ టైం అయినా అవైలబిలిటీ ఉంటారు. ముందు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు ఎక్కడికైనా సరే సిజేరియన్ చేయాలని ఇలా బాగా ఫేమస్ ఆయన. అలాంటి వాటికి ఏ టైం అర్ధరాత్రి టైం అయినా సరే పిలిస్తే వెంటనే వెళ్ళిపోతారు ఆయన. అలాంటి డాక్టర్ని, అంత ఉపయోగపడే డాక్టర్, డబ్బులు తక్కువ తీసుకుని అంత ఉపయోగపడే డాక్టర్ మర్డర్ జరిగితే 4 సంవత్సరాలు దగ్గర దగ్గర, ఇంకా 3 నెలలు అయితే 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మరి 4 సంవత్సరాల కాలంలో మరి ఎందుకు కనిపెట్టలేకపోయారు, ఎవరు వైఫల్యం అనుకోవాలి? మరి దీంట్లో అనేక అంశాలు, అనుమానాస్పదాలు. డాక్టర్ గారి ఇల్లు ఎక్కడో ఊరికి బయట లేదు, తోటల్లో లేదు, నడి అవనగడ్డ నడి బొడ్డునుంది, ఈ పక్కన ఇన్స్టిట్యూట్లో ఉన్న ఇళ్ళు, నీ చుట్టూ ఇళ్ళు, డిఎస్పీ గారు ఆఫీసు, ఎమ్మెల్యే ఇల్లు. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే, అప్పుడు ఎమ్మెల్యేని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆయన పార్ట్నర్గా ఉన్నాడు కాబట్టి కనిపెట్టాల్సిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఇది పరిస్థితి, ఈ పరిస్థితి మనం ఇప్పటిదాకా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కదా. ఒకసారి ఎవరైతే డాక్టర్ గారి స్థితిని ఒకసారి వారితో మాట్లాడేద్దాం. జరిగినటువంటి స్పాట్ ప్రదేశం దగ్గర నుంచి కూడా చూసేది చేద్దాం, ఒకసారి అక్కడికి వెళ్దాం. లక్ష్మి గారు, మనం ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చిన్నగా కేసుకు సంబంధించి చాలా అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎక్కడైతే ఈ సీసీ కెమెరాలు మొత్తం పనిచేయలేదట, ఎక్కడ ఎంటైర్ అవనిగడ్డలో ఉన్నటువంటి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన అవనిగడ్డలో పోలీసులు ఏర్పాటు చేసినట్టు సీసీ కెమెరాలు ఆ రోజు పూర్తిగా ఆపివేయబడ్డాయి. అంటే ఎలా ఆపివేయబడతాయి? మరి సీసీ కెమెరాలు ఆపివేశారనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా, అది డాక్టర్ గారి ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరా, ఎలాంటి సీసీ కెమెరాలని పగలగొట్టారు, దీంట్లో ఉన్నటువంటి హార్డ్ డిస్క్ని తీసుకెళ్లారు. కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ ఆపివేసేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకుంటాయా? నియోజకవర్గంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ ఆపివేయగలుగుతారా? వాళ్ళకి అటువంటి
పరిస్థితి ఉంటుందా? మరి ఎక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో ఇది లేకుండా సాధ్యమయ్యేటువంటి పనేనా? అంటే ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడండి. వైఎస్ వివేక కేసు కంటే ఈ కేసు ఇంకా అత్యంత భయానకంగా కనపడుతూ ఉంది. వైఎస్ వివేక కేసుని మనం ఒక కోణంలో చూసాము, కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో చాలా కోణాలు వెలుగులోకి వస్తున్నాయి, చాలా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే ఒక ప్రజావైద్యుడైనటువంటి ఒక డాక్టర్ని చంపి, ఈ ఒక వైద్యుడిని చంపి ఆ కేసుని బయటికి రాకుండా చేసి, ఆ కేసులో ఆ కుటుంబ సభ్యులని ఆరోపణలు పెట్టి, ఆ కుటుంబ సభ్యుల మీదే ఆరోపణలు చేసి, ఆ కుటుంబ సభ్యులనే వేధించేటువంటి ప్రయత్నాన్ని చేశారంటే ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సరే, మన గురించి ఎవరైతే వాళ్ళు ఎన్ని మాట్లాడినా, వాళ్ళు మన గురించి ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా ప్రజలకి వాస్తవం తెలియజేయాలి, రాష్ట్ర ప్రజలకు సమాచారాన్ని అందించాలి, రాష్ట్ర ప్రజలకి ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయాలు ఏం జరిగింది అనేటువంటిది మాత్రం సమాచారం అందించకపోతే అది మన తప్పు అవుతుంది. అందుకని దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఇప్పటికడికి వచ్చాము. వాళ్ళ ఇంట్లో చూడవచ్చు మనము సీసీ కెమెరాలకు సంబంధించి ఇవన్నీ, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉండేటువంటి సీసీ కెమెరాలు, ఈ కెమెరాలు అన్నింటినీ వాళ్ళు డైవర్ట్ చేశారు. ఆ రోజు కేసు సీసీ కెమెరాలు డైవర్ట్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైతే రికార్డ్ అయి ఉండేది, హార్డ్ డిస్క్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ హార్డ్ డిస్క్ని తీసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఇదే విధంగా ఇప్పుడు ఎక్కడైతే మనం జరిగినటువంటి సంఘటన ఉందో, 4 సంవత్సరాల క్రితం ఎవరైతే వైఎస్ వివేకాన్ని ఎలా అయితే బెడ్రూమ్లో చంపేశారో, గొడ్డలతో తల మీద 7 నరికి చంపారో, అదేవిధంగా డాక్టర్ కోట శ్రీహరిరావును కూడా ఇదే బెడ్రూమ్లో ఇదే బెడ్ పక్కన ఇక్కడ ఆయన్ని కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి. ఇక్కడే అతన్ని కొట్టి చంపేశారు. ఇక్కడే ఆయన తల మీద 7 పోట్లు అంటే ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ విధంగా ఇక్కడ పడిపోయి ఉంటే అదే దీన్ని గుండెపోటు అని చెప్పేటువంటి ప్రయత్నం, తర్వాత రక్తపాంతులు అని చెప్పేటువంటి ప్రయత్నం, తర్వాత దొంగలు వచ్చి ఇదే బీరువాని పగలగొట్టి ఇందుట్లో నుంచి ఈ బీరువాలో నుంచి బంగారం ఎత్తుకెళ్లారు, దొంగలు అనేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చేశారు. కానీ ఇదే బీరువాలో ఇక్కడ ఉన్నటువంటి బంగారం 200 గ్రాములు మాత్రం ఎత్తుకెళ్లారు. ఆ పక్కన దాదాపు చాలా బంగారం ఉంది, దాన్ని టచ్ చేయలేదు. క్యాష్ ఉంది, దాన్ని టచ్ చేయలేదు. అదేవిధంగా ఆ బీరువాలో ఆ వాటిలో డబ్బులు ఉన్నాయి, వాటిని టచ్ చేయలేదు. కానీ దొంగలు అనేటువంటి వాళ్ళు 2 గంటల పాటు ఇతను కిరాతకంగా చంపారు. కానీ ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి వాటిని బంగారం కోసమో డబ్బుల కోసమో అయితే మరి ఉన్నటువంటి వాటి అన్నింటినీ 2 గంటలు చంపినటువంటి వ్యక్తులు మరి వాటి అన్నింటినీ తీసుకునేవాళ్ళు, కానీ వాటిని తీసుకోలేదు. అంటే ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితిని, ఎంత దారుణమైనటువంటి పరిణామాలను చేశారనేటువంటి దాన్ని కూడా చూపించుకోవచ్చు. ఒక్కసారి ఎవరైతే వారి సతీమణి ఉన్నారో వారి సతీమణిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఇలా రండి, లైటింగ్ ఇట్లా ఎలా ఏమ్మా అసలు ఏంటి, ఏం జరిగింది, ఏంటి కోటా శ్రీహరిరావు గారి విషయంలో మీకు ఏంటి? మేము ఊదెళ్ళామండి ఆ రోజు ఖమ్మంలో మా అబ్బాయి వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అంటే వెళ్ళిపోయండి వాళ్ళు. ఈవినింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఆయన పొలంలో ఉన్నారండి. అంతకుముందు ఒక 5 రోజుల మట్టి, 3 నెలల మట్టి అది ఎక్కి జరుగుతుంది. పైన డాబా మీద అడుగులు చొప్పుడు మనుషులు వస్తున్నాయి, ఆయన నన్ను కొట్టిపారేస్తున్నారు వర్షానికి గాలికి ఇట్లా మోగుతుందని. నాకేమో మానిటర్ చూడాలని కూడా తెలియలేదు, ఈ మానిటర్ డైరెక్ట్లీ లేదు, టీవీలో చూస్తానికి వీలవుద్ది. అది కెమెరాలు కూడా తిప్పేసాడండి, ఒకసారి తిప్పితే మళ్ళీ మా అబ్బాయి వచ్చినప్పుడు కరెక్ట్ చేశాడు. పోషణ ఎవరికి వివాదాలు లేవు కదమ్మా, ఆయనకి ఎవరితో అస్సలు లేవండి. అసలు మేము నమ్మలేకపోయామండి. ముందు దొంగతనం లాగా సృష్టిద్దామని బంగారం తీసుకెళ్లేదండి, 200 గ్రాములు తీసుకెళ్లేదు. ఇంకా ఉంది చాలా, కాదు కొంత ఉంది అక్కడ. అంటే డబ్బులు ఎత్తుపోయింది, 40 లాక్స్ ఎత్తుపోయారు. డబ్బులు తీసుకెళ్లేదు, బంగారం కొంత ఎత్తుపోయారు. కొంత అంటే అడుగర్లో ఉంది, అది సీక్రెట్ లాకర్లో, అది తీలేకపోయారు. దాంట్లో కొద్దిగా మనీ గోల్డ్ ఉంది, కొంత తీసుకెళ్లేదు. అంటే ఎక్కువ లాకర్లో పెట్టేసుకుంటాం, కొంచెం వాడుకునే పెట్టుకుంటాం. అలా బెల్ట్ కూడా ఉండేది కదండి, మేము ఫంక్షన్కి వెళ్తున్నామని తెచ్చింది మా అమ్మాయి. సరే ఎందుకులే, చిన్న ఫంక్షనే కదా, సత్యనారాయణ వ్రతం లిమిటెడ్ మెంబర్స్ కదా, దానికి బెల్టులు ఇవన్నీ ఎందుకులే అంటేనే పొట్టే
అయిపోతుందని తెచ్చాను, పుట్టినప్పుడు పెట్టిందండి. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అంతకుముందు లేవండి. ఇప్పుడు అందరు చెప్తున్న వల్ల వాళ్ళ మీద అనుమానాలే కానీ అంతకుముందు లేవు. అంతకుముందు మరి ఇప్పుడు ఎమ్మెల్యే రమేష్ గారు అట్లానే వీళ్ళందరూ బాగుండేవాళ్ళు మీతో? బాగానే ఉండేవాళ్ళు అండి. నాకు అసలు అంతకుముందు తెలియదు, కాబట్టి నేను వాళ్ళతో గొడవలు వద్దని చెప్పేదాన్ని. ఎందుకు అంటే చాటున టాక్లు అవి వేస్తూ ఉంటారు, మనకి ఎందుకు వచ్చిన గోళాలకు మంచి పేరు లేదు కదా, మీకెందుకు వాళ్ళతో లేనిపోయిన గొడవలు అని అనేదాన్ని అండి. ఈస్ట్ కోస్ట్ పోతే పోయింది, వదిలేసేయమని కూడా చెప్పానండి. వాట మనం వదిలేసేయండి, అందరిది పోతే మంది పోద్ది అని చెప్పినా నాకు తెలియని లేదండి. చివరి చివరిలో గొడవలు జరిగినాయని కూడా నాకు తెలియదండి. నరసింహరావు గారికి రమేష్ కి ఒక 10 డేస్ 1 వీక్ ముందు జరిగినాయంటండి. ఈయన చంపేసే ముందు గొడవలు జరిగినాయి అని నాకైతే వచ్చిన ఆయన దహనం చేసిన మర్నాడు తెలిసిందండి. జనానికి చాలా మంది దహనం చేయగానే తెలిసింది, ఈ ఫలానాళ్ళు చేశారో చేయించారో ఇట్లా దొంగతనం మీద పోద్దని చేశారు అని చెప్పి అన్నదండి. ఇట్లా వాళ్ళ చెరువులు కాడ కాపలా ఉండే వాళ్ళే చేశారండి. అవన్నీ చెబుతూ జనం ఎక్కువ మంది చెబుతూ నాకు కూడా తర్వాత ఈ గొడవలు అవన్నీ నేను వెరిఫై చేస్తే ఎన్ని కరెక్ట్ అని తెలియండి. ఇక వీళ్ళకి తప్ప ఆయన మీద ఎవరికి అవకాశం లేదు. చాలా సార్లు పోట్లాడారంట, నాకు ఏం తెలియదండి. వీళ్ళు కూడా మన పేషెంట్లు అండి. పద్దానికి వచ్చేవాళ్ళు, హాస్పిటల్లో ఉండేవాళ్ళు అంతా బాగానే ఉండేదండి. మనకు పైకి మటు కనపడేవాళ్ళు కాదండి, కాదే ఈయన మటు మొదటి నుంచి అనేవాళ్ళు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదంటే ఎందుకు అలా అంటున్నారు అనేదాన్ని నాకు తెలియదండి. పాపం పుణ్యం. ఆ తర్వాత చెప్తే నిజమైన డాక్టర్ గారికి వాళ్ళకి గొడవలు జరిగినాయి, బయటకు వచ్చి కూడా తిట్టేదో అన్నీ చెప్పేదండి. ఇక గొడవలు జరుగుతాం, ఇంకా 2-3 రకాల కక్షలు పెట్టుకున్నారు వాళ్ళు అని అవన్నీ చెప్తుంటే అవన్నీ నిజమేనండి. ఎలక్షన్లకి క్యాన్వాస్కి ముందు ఓపెనింగ్ చేయమన్నదండి. అదే ఇబ్బంది కట్ చేస్తామేంటో, ఆయన ఎమ్మెల్యేగా ప్రజాతజ్ఞులు ఉంచున్నాడు. ఈయన నేను చేయను, నేనేమో నలుగురికి కావాల్సినండి, నా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు, నేను ఎప్పుడు రాజకీయాల్లో లేను. మా బావమది భార్య ఎంపీపీనా జడ్పీటీసీకి నుంచున్నప్పుడు కూడా మేము క్యాన్వాస్ చేయలేదు, నేను కానీ నా భార్య కానీ. అలాంటివి నేను ఎలా వస్తాను ఓపెన్ చేస్తాను అంటే చాలాసేపు వెయిట్ చేశారంటే అది కూడా కక్ష పెట్టుకున్నది అంటారు. ఈస్ట్ కోస్ట్ ఒకటి కష్టపెట్టుకున్నది అంటారు. డబ్బులు ఒకటి ఇవ్వలేదు అంటారు, డబ్బులు అడిగారు ఇవ్వలేదు అంటారు. అవి కూడా నాకు తెలియదండి. ఇవన్నీ తర్వాత బయటకు వచ్చింది, కాదే దాంట్లో 80% మటు నిజాలు అవుతుందండి. నేను చూసుకుంటుంటే వీళ్ళు తప్పగా ఆయనకి శత్రువులు ఎవరు లేరు. పైగా పబ్లిక్లో ఒక్కసారి కూడా డాక్టర్ గారిని ఇట్లా చంపుతాం తప్పు, వాళ్ళు ఎవరైనా అంత చూస్తూ ఉండాలి కదండి. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యుండి ఒక్కసారి కూడా ఆ మాటే చెప్పలేదండి. ఒక మీటింగ్ పెడతాం కానీ, సంతాప సభ పెడతాం కానీ, ఎక్కడన్నా చెబుతాం కానీ పలానా ఆయన ఇలా చనిపోయేది, మాకు చాలా బాధ వేస్తున్నాం, మేము అంత చూస్తాము, వాళ్ళని ఊరుకోము, మా గవర్నమెంటే కదా ఉందన్నారు కదండి. అవేం చెప్పలేదండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండు ఉందండి అమెరికాలో, గోగినేని సూర్యనారాయణ గారి మనోదాలు, మా అమ్మాయి ఫ్రెండు. తను చనిపోయిన 5వ రోజు ఫోన్ చేసి చెప్పింది, దీప్తి మీ నాన్నగారి మట్టికి ఈ ప్రభుత్వం ఉండడం బయటకు తగ్గదు, ఆ పలానాళ్ళు అంటున్నారు అని అని చెప్పిందండి. అంతకుముందే మాకు తెలుసు నిజమైన మాధవి ఈ చెప్పింది అన్నీ అన్నామండి. ఎక్కడెక్కడాలుగా తెలిసింది దీప్తి పలానాళ్ళేనని అని చెప్పిందండి అమ్మాయి. అదే నాకు మాకు అర్థం కాదు, జనం అదే క్వశ్చన్ చేస్తున్నారండి. వీళ్ళకి నిజమే ఏ పాత్ర లేదు. లేనప్పుడు డాక్టర్ గారికి ఫేవర్గా 4 మాటలు మాట్లాడవచ్చుగా సంతాప సభ చెప్పి. ఇప్పుడు వీళ్ళందరి మీద వేసి, నా మీద వేసేదండి, మా అబ్బాయి మీద వేసేది, మా తమ్ముడి మీద వేసేది, అందరి మీద వేసేసేసేదండి. విచారించడం అసలు నన్ను కూడా అండి, నేను కూడా పాత్ర ఉంది అన్నదండి. నాకు కూడా ఉంది అన్నదండి. ఇక అసలు ఇక అంతకన్నా దుర్మార్గం ఏమన్నా ఉంటుందండి. పోలీసులు పిలిపించారు, పోలీసులు వాళ్ళు అడగలేదండి నన్ను. వాళ్ళు అన్నదంట ఆవిడ రోజు పలకరిస్తే కంటెడు కడుడు నీళ్లు కాలుస్తుంది, ఆవిడ మేము అడగలేకపోతున్నాం అని చెప్పేదంట అండి. నాతో మేము అడగలేదండి పోలీసులు. చివరు మీ అబ్బాయి మీద కూడా, మీ బామ్మర్ది మీద కూడా మీరే చేసిన ఆరోపణ అయ్యి నన్ను అండి క్రైమ్ సిఐ అడిగాడండి. ఇట్లా మీ తమ్ముడికి అవకాశం ఉందా, మా తమ్ముడు ఎట్టి బస్సులో చేయడండి అన్న, మా అబ్బాయి కూడా చేయడండి, మా కొడుకు తండ్రిని నమ్ముకుంటారని ఎట్లా అడుగుతారు. అసలు మా తమ్ముడికి ఏమవుతుంది, మా ఏ కష్టం వచ్చినా మా తమ్ముడు నుంచి ఉండండి మాకు. అలా మా తమ్ముడు కాదు పిల్లక, మా అబ్బాయికి అసలు ఏజ్ లో సంబంధమే లేదు. 10-12 ఇయర్స్ గ్యాప్ ఉందండి. అసలు మీ కళ్ళ కూడా వాళ్ళు కానీ మేము కానీ అనుకోలేదు. చాలా వేసేదండి, ఒకటి వేరే బాధ ఉందని, పిల్లాడు ఆ పిల్లాడు వచ్చి చంపాడని, అసలు ఒకటి కాదండి, అసలు చాలా వేసేదండి. అవన్నీ ఆ పిల్లవాడు వచ్చి చంపాడని చెప్పేదో, కొన్నాళ్ళకి మీ భార్య ఈయన మూలాన బదాయించలేక భార్య పాత్ర తమ్ముడితో కలిసి భార్య చేసింది అని కూడా చెప్పేదంట అండి. అవన్నీ జనం చదువుతుంటే నాకు తెలిసిందండి. పుకార్లు పుట్టించి అటువంటి ఆరోపణలు కూడా చేశారు, చేసేదండి.
చివరికి మీ కొడుకును కూడా తీసుకెళ్లి మీ కుమారుని కూడా వేధించారంట కదా పోలీసు. అవునండి, మమ్మల్ని నన్ను హెదా చేయలేదు కానీ మరి వాళ్ళందరినీ ఇంటర్గేట్ చేశారు, ఏం చేశారు నాకు తెలియదు. మరి అసలు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యే రమేష్ కానీ లేకపోతే వాళ్ళని అసలు నేనండి ఆ నర్సును పట్టుకోమందండి, హాస్పిటల్లో పనిచేస్తండి, దానికి అన్నీ తెలుసు అండి. అది అమ్ముడు పోయిందని అందరు చూస్తున్నారు, దాన్ని పట్టుకుని పోలీస్ ట్రీట్మెంట్ ఇస్తే అన్నీ తెలుస్తాయి కదండి. దాన్ని ఒక కొట్టు కానీ దెబ్బ కానీ కొట్టలేదు మొదటి చెప్పిందండి. తర్వాత ఏమో అబ్బే నన్ను బాధ్యత నన్ను కొట్టారు నన్ను ఏడిపించేదని చూస్తుందండి. మాది ఇంట్లో ఇద్దరు పనిచేసేవాళ్ళు, కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు. పని అమ్మాయి, ఈ అమ్మాయి కాక ఇంకో పని అమ్మాయి ఉండేది మాకు. ఆ అమ్మాయి పై పనులు చేసేదండి, ఈ అమ్మాయి ఇంట్లో పాత్యంతో అయ్యి చేసేది. ఆ అమ్మాయి బెడ్షీట్లు మాట్లాడతాం, పప్పు దుబ్బుతాం, పై పనులన్నీ అమ్మాయి చేసేది. ఇంట్లో మామూలు పనులేమో ఈ అమ్మాయి చేసేది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కూడా ఏకమయ్యేదని చెప్తాండి. చానాలు ఒక నెల రెండు నెలలు గుసుకొస్తలాడేదని ఈ పని అమ్మాయి చెప్పిందండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండమ్మాయి అమ్మ అది వరకు పచ్చగడ్డ వేస్తే బొగ్గం అనేది అట్లాంటి వీళ్ళు ఇద్దరు ఆలోచన చేస్తుందంటే అప్పుడు కూడా నేను నమ్మలేదండి. ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారులే అనుకున్నా కానీ ఇంత గూడు పుట్టాన్ని చేస్తున్నాను తెలియదండి. కనీసం పోలీసులు మఫ్టీలో వస్తున్నదని చెప్పేదండి, అది రాలేదంటండి. 1 వీక్ అది కూడా అబద్ధం అండి. గోత్క వస్తున్నాడు అడిగానండి, గోత్క వస్తున్నాడు కాదు ఒకసారి వస్తున్నాడు, 2 సార్లు రావట్లేదు నైట్ అని చెప్పిందండి. అదే అబద్ధమండి, గోత్క కూడా రాలేదండి. వాడు సెలవు పెట్టేశారు నాకు జ్వరం, నేను మానేశాను 1 వీక్ ముందండి. ఈ లైట్ పద్దాకా తీసేసేవాళ్ళు అండి వీధిలో, ఆ రోజు మొత్తం అన్ని తీసేసేదండి. లైట్లు ఆపేశారు, సీసీ కెమెరాలు పనిచేయలేదు, సీసీ కెమెరాలు గుర్కా లేరు, ఎవరు లేదండి. ఇక నర్సు కూడా వెళ్ళిపోయిందండి. ఆ నైట్ డ్యూటీలో ఉండి మా అబ్బాయి వచ్చాడు, నేను పోతున్నాను వర్షం వల్ల ఇక్కడే ఉండిపోయాను, నాకు అంట్లో ఉండే ఇంటికాడని చెప్పి ఆయనతో పోయిందండి. నేను చూసి కెమెరాల్లో ఏంటి నర్సు లేదంటే తలిపేసి ఉందంటే ఏమో రేపు పొద్దున వస్తుందిగా అడుగు అన్నదండి. బిర్యానీ తెప్పించు తిన్నారంటండి. దాంట్లో ఏమన్నా లైట్గా ఇది స్లీపింగ్ టాబ్లెట్స్ అట్టండి ఏమన్నా నిద్రకు సంబంధించిన ఇది సెడేషన్కి కలిపేదేమో అని డౌట్ అండి. పోస్ట్ మార్టం కూడా గబగబా ముగించేదండి. అప్పుడు నేను కూడా పట్టించుకోలే, పోయినా ఆయన పోయారు నేను దొంగలే అనుకున్న ఫస్ట్. నేను సరిగ్గా చేయమని చెప్పలేదండి. చూస్తే ఇంత కిరాతకంగా ఆయన డౌజీగా 2 గంటల పాటు ఒక మనిషిని కిరాతకంగా, రెండు గంటల పాటు కిరాతకంగా పర్లేదు అంటే ఈ అంటే 2 గంటల పాటు ఈ గదిలోనే మనిషిని హింసించారు కదమ్మా. అవునండి, 2 గంటలు 8 దెబ్బలు అండి తల మీద. తల మీద 8 దెబ్బలు. వాళ్ళు క్రైమ్ పోలీస్ చెప్తూ ఇది ఏంటండి అది మద్దతు చేస్తారు వాళ్ళని ఏమంటారు కిల్లర్స్ వాళ్ళే చేసేదని చెప్తుందండి అతను. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పెద్ద దెబ్బ కొట్టేదండి, అది బ్లడ్ కారిపోద్దంటే కానీ మనం అడిగినన్ని చెప్తుంది అంటండి వాళ్ళు. అది మామూలు వల్ల అవుదంటండి అలా చంపుతాం. వాళ్ళు తాళాలు ఎక్కడ ఉండేంటి చెప్తుంటే, ఏ అడిగితే చెప్తుంటే, డాక్యుమెంట్స్ అడిగితే చెప్తుంటే, మొత్తం అన్ని చెప్తుంది అంటండి వాళ్ళు. మనిషి సావదంటే కానీ అడిగిన సమాధానం చెప్తుంటే పెయిన్ తెలియదంట. అలా కొట్టేదంటే ఫస్ట్ది, ముందేమో ఇలా తల మీద గీసేదండి, దాంతో దెబ్బగా కింద పడిపోయేదండి పెయిన్కి. తర్వాత మొత్తం అంతా కిందే చేసేసేదండి, ఊపి దాటకుండా చేసి మరి తర్వాత చంపేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను వచ్చేప్పుడు బ్లడ్ మార్కులు గోళ్ల మీద కానీ వీటి మీద చింది ఏమీ లేవండి, మొత్తం అన్ని మరి మాప్ చేసారో మరి ఏం చేశారో తెలియదు. మరి నేను పొద్దున్నే చేస్తానే ఉండండి, ఫోన్లు కూడా తీయలేదండి. అసలు ఎవరైంది ఏమైంది నాకు 10:30 తెలియదండి. 10:30 తెలిసి నేను వాళ్ళని కార్ చూడమని డ్రైవర్ని చూడమని ఇవన్నీ చేసేవాడు. మేము 12 బయలుదేరామండి, 3 అయింది. మరి అంటే దోవలు 3 గంటలకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ఇక్కడే ఉందా దోవ అంతా ఆగుతా వచ్చి వాడి ఇక్కడే ఉందా? ఉందండి. అసలు అప్పటికి ఎస్పీ వచ్చేదో పోలీసులు వచ్చేదో చుట్టాలు ఎవరిని రానివ్వలేదు పైకి అన్నారు. ఫస్ట్ వాళ్ళు వచ్చి రమేష్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయేదని చెప్పేదండి. ఇది మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి కేసుని సిబిసిఐడికి ఇచ్చారు ఏమంటారు? అదే అండి, నేను నా ఎందు దయించి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు కొంచెం సీరియస్ గా తీసుకుని అదేదో నిజం అనేది బయటకు రావాలి అని ఆశిస్తున్నాను ఈ ప్రభుత్వంలో. అసలు వస్తుందని కూడా అనుకుంటున్నాను అండి, నిజం అనేది బయటకు వస్తుందని కూడా అనుకుంటున్నాను. నమ్మకం ఉందండి, చాలా నమ్మకం ఉందండి. ఫస్ట్ కూడా ఆయన చంద్రబాబు వాళ్ళకే వేసేదండి ఓట్లు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇప్పుడు ప్రభుత్వం చిరంజీవి వచ్చినా సరే ఇప్పుడు మీరైతే కోరుకున్నారు, నమ్మకం ఉందండి. డాక్టర్ గారికి కూడా ఆయన అంటే బాగా నమ్మకం అండి. చంద్రబాబు గారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న కూడా మాకు అభిమానమేనండి. అందుకని ఇట్టి బస్సులను వీళ్ళిద్దరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఏదైతే సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించారో సిబిసిఐడి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా జరగాలని కోరుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చాలా అంశాలు ఇప్పటివరకు వచ్చినటువంటి అనేక అంశాలని మనం ఒక్కసారి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ప్రధానమైనటువంటి అంశం ఎవరైతే
కోటా శ్రీహరిరావు అనేటువంటి ప్రముఖ డాక్టరు, అవనిగడ్డలో ఉన్నటువంటి ఒక ప్రజావైద్యుడిగా చెప్పబడుతున్నటువంటి వైద్యుడని, అత్యంత కిరాతకంగా 2020 నవంబర్ 27 రాత్రి 28 ఉదయం టైంలో 2 గంటల పాటు అత్యంత కిరాతకంగా తల మీద నరికి నరికి చంపడం జరిగింది. తర్వాత ఆ చంపినటువంటి వ్యక్తులు తర్వాత ఇంట్లో బీరువాలో కొంత బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోవటం, ఎవరైతే ఉదయం పూట చూసినటువంటి వాళ్ళు గుండెపోటు అని చెప్పటం, తర్వాత రక్తపోవంతులు అని చెప్పటం, తర్వాత దొంగతనం చేశారని చెప్పడం, తర్వాత చివరికి వాళ్ళ కుమారుడే చంపాడని చెప్పే ప్రయత్నం చేయడం, తర్వాత వాళ్ళ తల్లి మీద ఆరోపణలు చేయడం, తర్వాత వాళ్ళ బామ్మర్ది మీద ఆరోపణలు చేయటం, తర్వాత ఈ విధంగా ఆ కేసు మొత్తాన్ని కూడా ఈ రకంగా ఒక వైఎస్ వివేక కేసు ఎలా జరిగిందో సేమ్ అదే విధంగా ఈ కేసు మొత్తాన్ని కూడా అవతల వ్యక్తులు సీన్ క్రియేట్ చేసేది నడిపారు. అదేవిధంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉండారో, బీహార్కి చెందినటువంటి వాళ్ళు, ఇతరకు చెందినటువంటి 4 వ్యక్తులు ఈ కేసులో ఇప్పటికే చనిపోవడం జరిగింది. చంపబడ్డారా లేదా చనిపోయారా అనేటువంటిది కూడా తేలాలి. మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ కేసులో ఎవరైతే కన్న కుమారుడైనటువంటి ఆ కోటా శ్రీహరి కుమారుడిని కదా డిఎన్ఏ టెస్టులు చేయించటము, అదేవిధంగా ఆ శాంపిల్స్ తీపించటము, ఈ కేసులో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళని ఇంట్రాగేషన్ చేశారు, ప్రధానంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నట్టుగా, ఎవరైతే ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ కావచ్చు, నరసింహారావు కావచ్చు, మరి వాళ్ళిద్దరు ఎమ్మెల్యే స్నేహితుడిగా ఉన్నారు, ఎవరైతే ప్రధానమైనటువంటి కోటా శ్రీహరిరావుకి వాళ్ళిద్దరు వ్యాపార భాగస్వాములు, 30 సంవత్సరాలుగా స్నేహితులు, వ్యాపార భాగస్వాములు, వాళ్ళ ముగ్గురు మధ్య వాళ్ళ ఆర్థిక వివాదం తలెత్తింది. ఆర్థిక వివాదం నేపథ్యంలో 1 రోజుల క్రితం నరసింహరావు అతన్ని కొట్టబోయి చేయి చేసుకోబోయేటువంటి ప్రయత్నం ఏర్పడింది. ఎవరైతే డాక్టర్ శ్రీహరిరావు మీద దాడి చేసే ప్రయత్నం కూడా జరిగింది. తదనంతరం జరిగినటువంటి 1 రోజుల్లో ఈ హత్య చోటు చేసుకుంది. మరి ఈస్ట్ కోస్ట్ అనేటువంటి వీళ్ళందరూ కంపెనీ ఫరము ఆర్థిక వివాదాలు దానికి ప్రధాన కారణమని, అదేవిధంగా ఎన్నికల ముందు ఆయన చాలా డబ్బులు ఇచ్చాడు, 1 కోట్ల రూపాయలు, ఆ డబ్బులు అడిగాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ హత్య జరిగింది అనేటువంటిది కూడా చెప్తున్నారు. మరి ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, ఆ రోజు సిఐ కావచ్చు, మరి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదన్నారు. మరి ఈరోజు ప్రభుత్వం సిబిసిఐడికి ఆదేశించింది. మరి ప్రభుత్వం సిబిసిఐడిలో మరి ఈ కేసుకు సంబంధించినటువంటి వాస్తవాలను వెలుగులోకి తీస్తుందని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మరి అదేవిధంగా సింహాద్రి రమేష్ కావచ్చు, అదేవిధంగా నరసింహరావు కావచ్చు, మహా న్యూస్ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీ ఆరోపణలకి ఇక్కడ ఎవరు దడవరు బెదవరు, ముందది గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఈ కేసుకు సంబంధించి మీ మీద ఆరోపణలు వచ్చినటువంటి మాట, ప్రజాప్రతినిధులు మాట్లాడినటువంటి మాట, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అనేక మంది మాట్లాడినటువంటి అంశాలు మీ మీద ఏలెత్తి చూపుతున్నప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మీరు సమాధానం చెప్పకుండా బొకాయించుకునే ప్రయత్నం, మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఇక్కడ ఎవరు ఊరుకోరు, ఉపేక్షించరు అనేటువంటి దాన్ని కూడా గుర్తుపెట్టుకోవద్దు. మీరు కనుక ఇలాంటి బెదిరింపులు చేయాలి, ఇలాంటి భయపెట్టాలని చూస్తే మాత్రం ఇక్కడ ఎవరు బెదరరు అనేటువంటి దాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదైతే దీని మీద ఆరోపణలు వచ్చినాయో, మీ మీద అభియోగాలు వచ్చినాయో, మీరు ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేయాల్సిందే. ఒక శాసనసభ్యుడు అయ్యుండి లేదా ఒక వ్యాపార భాగస్వామి అయ్యుండి మీ మీద ఆరోపణలు వస్తే తప్పుకొని మేము తప్పుకుంటాము, మేము పారిపోతాం, మేము విమర్శలు చేస్తాం, మేము రాజకీయమైన వ్యాఖ్యలు చేస్తామంటే మాత్రం అది కుదిరేటువంటి ప్రసక్తి కాదు. ఆ రోజు ఏదైతే హత్య జరిగిందో, ఆ రోజు ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదు, ఇక్కడ పోలీసులు రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారు, ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఇంట్లో తీసేశారు, హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వాటిని తీసేశారు, అంటే ఎంత ఘోరాతి ఘోరంగా ఈ ఇన్సిడెంట్ జరిగిందనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసు వైఎస్ వివేక కేసు కంటే కూడా, వైఎస్ వివేక కేసు ఎలా జరిగిందో ఈ కేసు కూడా సేమ్ అలాంటి దీంట్లోనే జరిగింది. వైఎస్ వివేక కేసులో కూడా 40 లక్షల రూపాయలు ఆరో సఫారీగా 5 కోట్లు మాట్లాడుకుంటారు, 40 లక్షల రూపాయలు డెలివరీ అయితే పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో కూడా 40 లక్షల రూపాయలు ఇంట్లోంచి ఎత్తుకొని పోయారని చెప్పని ఆరోపణ చేస్తున్నారు. అంటే ఎంత పగడ్బంది ఆ కేసుకి, ఈ కేసుకి చాలా అంశాలు చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి.